ఒకసారి బెల్డోనా మనం వేసిన తర్వాత, ఒకసారి మనం బెల్డోనా అనేటువంటిది వేసిన తర్వాత కూడా మిగిలిన లక్షణాలన్నీ తగ్గుతాయి కానీ ఈ జ్వరం ఇంటెన్సిటీ తగ్గుతుంది. అంటే మనకి దగ్గరికి వచ్చేటోడికి 104 105 ఫీవర్ వచ్చిన తర్వాత అది కాస్త ఆ ఫీవర్ కాస్త 102 101 అలా వచ్చి అక్కడ స్టాండర్డ్ అయిపోతుంది. అయిపోయి ఆ స్వెల్లింగ్ తర్వాత ఎఫెక్టెడ్ పార్ట్ ఇంకా అలాగా మెయింటైన్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? బెల్డానా సర్వసామాన్యంగా 2వ డోస్ అక్కర్లేదు ఇలాంటి కండిషన్లో. ఆ 24 అవర్స్ 48 అవర్స్ టైం పీరియడ్ దాటిపోయిన తర్వాత మళ్ళీ బెల్డానా వేసినటువంటి అవసరం జనరల్గా రాదు. అప్పుడు మనం చూసుకుని కనుక వాళ్ళకి పైటలక్క కానీ ఈ స్వెల్లింగ్ గ్లాండ్లర్ ఇన్వాల్వ్మెంట్ ఉండి, స్వెల్లింగ్ ఉండి, సెన్సిటివ్ టు టచ్ ఉండి, ఫీవర్ ఉండి, ఈ కాజ్ ఎక్స్పోజర్ టు కోల్డ్ అంటే వాళ్ళు కనుక బ్యాక్గ్రౌండ్లో ఉంటే ఈ ఫైటిలక్క అనేటువంటిది 30లో మనం ఒక డోస్ వేస్తే ఫస్ట్ ఆ ఇంటెన్సిటీ, స్వెల్లింగ్, పెయిన్ అవన్నీ తగ్గి తర్వాత జ్వరం కంట్రోల్లోకి వస్తుంది. అలానే ఒక్కోసారి మనకి కాజేషన్ వాళ్ళు ఐస్ క్రీము కూల్ డ్రింకు తాగేసిన తర్వాత ఈ గ్లాండ్లర్ ఇన్వాల్వ్మెంట్ వచ్చి విపరీతమైనటువంటి ఫీవర్ వచ్చి అలాంటి కండిషన్లో వస్తారు మనకి. ఆ కండిషన్లో కూడా మనం ఫస్ట్ ఇనీషియల్గా బెల్డోనా వేసినా సరే ఆ ఇంటెన్సిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేటువంటివి తగ్గుతాయి కానీ పూర్తిగా నార్మల్కి రాదు. అలాంటి కండిషన్లో కనుక మనం జాగ్రత్తగా ఎంక్వైర్ చేసి ఈ పాయింట్ అంటే ఐస్ క్రీము లేకపోతే ఈ చల్లగా ఉన్నటువంటిది ఫ్రిడ్జ్లో తిన్నారు అనేటువంటిది మనకు కన్ఫర్మేషన్ కనుక తెలిస్తే పలస్ట్లా 200 వేస్తే వాళ్ళకి చాలా గ్రేట్ రిలీఫ్ వస్తుంది. మరి ఒక 15-20 మినిట్స్ లోనే ఆ సిమ్టమ్స్ అనేటువంటివన్నీ బాగా రిలీవ్ అవుతాయి. ఫీవర్ మట్టుకు తగ్గడానికి ఒక 24 అవర్స్ అలా పడుతుంది. తర్వాత ఈ ఎకోనైట్ అనేటువంటిది కూడా ఇలాంటి సడన్నెస్ లో మనకి ఇండికేట్ అవుతుంది. విపరీతమైనటువంటి పెయిన్ ఉంటుంది, ఇంటెన్సిటీ ఉంటుంది, ఫియర్ ఆఫ్ డెత్ ఉంటుంది, సడన్నెస్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే దాంట్లో ఈ రేడియేటింగ్ హీట్ అనేటువంటిది ఉంది. ఆ డిఫరెన్సియేషన్ చూసుకుని ఈ సడన్నెస్, ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ ఇవన్నీ కూడా ఉంటే మనం చూసుకుని ఎకోనైట్ 200 కానీ 1 mm కానీ ఒక డోస్ వేస్తే ఇన్స్టంటేనియస్గా తగ్గుతుంది. మ్యాక్సిమం ఈ ఫీవర్స్లో ఈ టూత్ ఇన్ఫెక్షన్ కానీ ఇయర్ ఇన్ఫెక్షన్ కానీ ఈ రెండిట్లో ఏదైనా కానీ వచ్చి సడన్గా స్టార్ట్ అవుతుంది అన్నమాట. రాత్రి సాయంత్రం 7:30కో 8కో స్టార్ట్ అవుతుంది. 12 అయ్యేటప్పటికి పల్సేటింగ్ పెయిన్, విపరీతమైన పెయిన్, అసలు అన్బియరబుల్ పెయిన్ అన్నమాట. వచ్చి వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది, అసలు అన్బియరబుల్గా ఉంటుంది వాళ్ళు. ఒక్కోసారి ఎయిట్ చేస్తుంటారు కూడా పెద్దవాళ్ళు కూడా ఆ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్. అలాంటి కండిషన్లో మనం ఎకోనైట్ 200 కనుక ఒక డోస్ వేస్తే అసలు అన్ఇమాజినబుల్, మనకి ఊహించని కూడా ఊహించలేము. 10 నిమిషాల్లోనే తగ్గిపోతుంది. ఒకసారి చాలా సంవత్సరాల క్రితం అలానే రాత్రిపూట నాకు టూత్ ఏక్ వచ్చినాయి, విపరీతమైన టూత్ ఏక్. ఆ చిగురు దగ్గర కొద్దిగా వాపు ఉంది, ఆ ఇంటెన్సిటీ చాలా ఎక్కువ. ఆ చెవులోంచి అలాగా తలలోకి లాగేస్తుంది రైట్ సైడ్. అసలు ఏ ఎలా పొజిషన్లో ఎటు నుంచి ఎటు పడుకుందాం అన్నా సరే అసలు వీలు అవ్వట్లే. అంటే రాత్రి ఏదో రకంగా పడుకొని పొద్దున్న మందేసుకుందాం అనుకున్నా ఎంత ట్రై చేసినా కుదరల. అప్పుడు ఎలా ఉంటుంది రాత్రి 12:45కో 1కో అప్పటిదాకా ట్రై చేసి ఇంకా నా వల్ల కాక లేపాను బుద్ధి గారిని లేపి, ఇలా ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ ఉంది, చాలా విపరీతంగా భరించలేకపోతున్నానంటే అప్పుడు ఎకోనైట్ 200 వేశారు. అప్పుడు చేసేటప్పటికి అసలు మెరాక్లెస్ గా ఒక 10 నిమిషాలు ఏడాడు నిద్ర పట్టేసింది. మళ్ళీ పొద్దున్న మెళుకు వచ్చింది, ఆ ఇంటెన్సిటీ లేదు, పెయిన్ లేదు, ఏమీ లేదు. చాలా క్విక్ అన్నమాట, చాలా ర్యాపిడ్ గా తగ్గిపోయింది. ఒకటి ఆ ఇంటెన్సిటీ సడన్నెస్, ఈ రెండు ఉన్న చోట్ల మాత్రమే ఎకోనైట్ బెల్డోనా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. సడన్నెస్ లేకుండా మనం ఓన్లీ గ్లాండ్యులర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న చోట బెల్డోనా మనం వేసినా సరే అది ఓన్లీ టెంపరీ రిలీఫ్ ఉంటుంది కానీ వెంటనే తగ్గించడం అంటే
కంప్లీట్ గా పేషెంట్ కి బెటర్మెంట్ అనేటువంటిది ఫీల్ అవడం అనేటువంటి తక్కువ. తర్వాత ఈ షడన్ ఫీవర్స్ లో ఆర్సెనిక్ ఆల్బం ఒకటి, అందరికీ తెలుసు క్లాసికల్ సింప్టమ్స్ ఉన్న అందరికీ, విపరీతమైనటువంటి కిల్స్ తో పాటు జ్వరం వస్తుంది, ఇంటెన్సిటీ ఆఫ్ ఫియర్ ఉంటుంది అన్నమాట. ఆ పక్కన ఎవరో ఒకరు ఉండమంటూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా గమ్మత్తుగా, చిన్నపిల్లలే అనుకుంటాం మనం, పెద్దవాళ్ళు కూడా. ఇప్పుడు ఒక డాక్టర్ హోమియో డాక్టర్ గారు ఉండేవాళ్ళు ఉన్నారు వైజాగ్ లో, ఆయనకి ఒకసారి ఇలానే ఫీవర్ వచ్చి ఒక 3-4 డేస్ దాటిపోయింది. సరే ఇంటర్ అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం అని చెప్పి అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వెళ్తే అప్పటికి ఆయన చూసి, చూడు మా మా ఆవిడ నుంచి నువ్వే చూసుకోవాలి, ఈ డిస్పెన్సరీ వర్క్ ఇవన్నీ ఉన్నాయి అని అపగింతలు మొదలు పెట్టారు. అంటే ఫియర్ ఆఫ్ డెత్ ట్రాన్స్లేట్ అవుతుంది అనమాట. ఏంటంటే ఇంక మనం పోతున్నాం, మన పని అయిపోయింది కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి జాగ్రత్తగా అప్పచెప్పాలి మనం అనేటువంటిది వాళ్ళకి వస్తుంది. కొంతమందిలో ఆ బెడ్ సైడ్ చూస్తే తెలుస్తుంది. ఆయన అలానే ఈ డిస్పెన్సరీ అంతా జాగ్రత్తగా చూసుకో, మా తమ్ముడు వాళ్ళకి ఏం తెలియదు కొంచెం గైడ్ చేస్తుండే ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టారు. సరే అలాగే అని చెప్పి ఆయనకి ఆర్సెనిక్ ఆల్బం 200 అనేటువంటిది ఒక డోస్ వేసి అక్కడే కూర్చున్నాం ఇంకో గంట సేపు. కూర్చోగానే మెల్లగా ఈ ఫియర్ ఆఫ్ డెత్ ఇవి ముందు తగ్గి, తగ్గిన తర్వాత చిల్స్ తగ్గి, తగ్గాక ఇంకా మెల్లగా అప్పుడు మామూలు మామూలు ధోరణిలోకి వచ్చారు మాట్లాడి. అంటే ఇంకేం పర్వాలేదు తగ్గుతున్నా అనుకుందాం. అంటే మనం బెడ్ సైడ్ వెళ్ళి చూసినప్పుడు ఏ సింటమ్స్ మనకి తగ్గుతుంటే మనం పేషెంట్ బెటర్ అవుతున్నాడు అనుకోవాలి, ఏ సింటమ్స్ తగ్గుతుంటే పేషెంట్ వర్సన్ అవుతున్నాడు అనుకోవాలి అనేది మనం చూసుకోవాలన్నమాట. సపోజ్ బెల్ డౌన్ ఉందనుకోండి, అది మనం వేసిన వెంటనే ఆ స్వెల్లింగ్ అవి తగ్గిపోయి కానీ డెలీరియంలోకి వెళ్తున్నాడు అనుకోండి, అంటే ఏం మాట్లాడుతున్నారో అర్థం అవ్వట్లేదు, ఇంటెన్సిటీ ఆఫ్ ఫీవర్ 1 డిగ్రీ పెరిగింది, అప్పుడు దాకా 104 ఉంది కాస్త 105 అయింది. ఒకసారి బెల్ డౌన్ అలో మనం పొటెన్సీ కరెక్ట్ గా అయిపోతే 1 డిగ్రీ పెరుగుతుంది, కాకపోతే మనకి అప్పుడు ఎంతసేపు వెయిట్ చేయాలి అనేటువంటిది ఆ బెడ్ సైడ్ డాక్టర్ అబ్జర్వేషన్ లో ఉంటుంది. మాక్సిమం అది ఫ్యూ అవర్స్ మనం వెయిట్ చేయొచ్చు, అంతకన్నా ఎక్కువ వెయిట్ చేస్తే ఒక్కోసారి ఆ ఇంటెన్సిటీ ఆఫ్ సింటమ్స్ కి మనకి ఆ కేసు లాస్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అలానే మనం ఈ ఆర్సెనిక్ ఆల్బం వీటిల్లో అయితే ఒక 12 అవర్స్ అలా మనం వెయిట్ చేయొచ్చు సిమ్టమ్స్. ఒకవేళ మనం పొటెన్సీ ఏదైనా రాంగ్ అయితే అగ్రవేషన్ వచ్చినా సరే మనకి కొంచెం టైం ఉంటుంది, బెల్డానాలో అంత టైం ఉండదు. కాబట్టి ఈ ఆర్సెనిక్ ఆల్బంలో ఈ ఫియర్ ఆఫ్ డెత్ అనేటువంటిది ట్రాన్స్లేట్ అవుతుంది, అందరికీ ఒకే రకంగా ఉండదు. కొంతమంది ఏమో పక్కన కూర్చోండి అంటారు, ఎవరో ఒకళ్ళు పక్కన కూర్చోండి ఏదైనా అవసరం వస్తే ఎలాగా అని కోపడుతుంది. అంటే పక్కన కూర్చోమంటే వాళ్ళు ఎందుకో మనకు అర్థం అవుతుంది, ఈ ఫియర్ ఆఫ్ డెత్ లోపల దానికి కాదని కంపల్సరీగా పక్కన ఎవరో ఒకరిని కూర్చోమంటారు. పిల్లల్లో అయితే బాగా చూస్తాం, పక్కన ఎవరు లేకపోతే ఏడుస్తుంటారు, ఎవరైనా ఉంటే ధైర్యంగా వాళ్ళు నిద్రపోతుంటారు. అలానే మిగిలిన ఈ థర్స్ట్, ఈ అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ ఇవి చూసుకొని మనం వాళ్ళకి చూసి జనరల్గా ఇలాంటి కండిషన్లో ఆర్సెనిక్ ఆల్బం 200 వేస్తే సరిపోతుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ బర్నింగ్ అనేటువంటి లోపల ఇంటర్నల్ పార్ట్స్ లో ఇంటెన్స్ గా ఉంటుంది, ఫీవర్ తో పాటు ఈ గొంతు దగ్గర నుంచి అప్పర్ జిఐ ట్రాక్ బర్నింగ్ కానీ లేకపోతే యూరిన్ విపరీతమైనటువంటి బర్నింగ్ స్మెల్, దాంతోపాటు ఈ చిల్స్, దాంతోపాటు ఫీవర్, ఈ రకమైనటువంటి పిక్చర్ మనకి వస్తే అప్పుడు మనం చూసుకుని ఈ థర్స్ కూడా ఉంది మనకి, ఈ ఫియర్ ఆఫ్ డెత్ ఇవన్నీ స్ట్రైకింగ్ గా మనకి క్లాసికల్ గా కనిపిస్తే కనుక మనం డైరెక్ట్ గా 1 కూడా ఆల్బమ్ 1 వేస్తే మంచి రిలీఫ్ వస్తుంది. అలానే ఈ ఫీవర్స్ విత్ చిల్స్ అనేటువంటి వాటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఆర్సెనిక్ ఆల్బం ఒకటి, జెల్సీమియం ఒకటి, అలాగే చైనా ఒకటి, ఈ మూడు మనం గుర్తుపెట్టుకోవాలి. జెల్సీమియం లో ఏమవుతుందంటే విపరీతమైన చిల్స్ రైగర్స్ బాగా, అసలు ఎన్ని దుప్పట్లు కప్పినా ఆగనంత చలేస్తున్నాం వేసి
ఫీవర్ ఏమో మాక్సిమం 101, 102 అలా ఉంటుంది. విపరీతమైనటువంటి చిల్స్ ఉంటాయి. తర్వాత థరస్ట్ పెద్దగా స్ట్రైకింగ్ గా ఉండదు, ఇక నోరారిపోతుంది కానీ ఎక్కువ థరస్ట్ ఉండదు. తర్వాత వీక్నెస్ ఉంటుంది. తర్వాత ఈ స్పాజమ్స్ లో వస్తాయి, అంటే ఆ చలి బాగా చలి గది 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 వణికిపోతుంటారు. అలా 1 గంట సేపు ఉంటుంది, తర్వాత గ్యాప్ వేస్తుంది కొంతసేపు. అప్పుడేమో కొన్ని చెమటలు పట్టినట్టుగా ఉంటే తప్పుకున్నవని తీసేస్తారు. మళ్ళీ కొంతసేపు రాగానే మళ్ళీ విపరీతమైనటువంటి చలి వస్తుంది. ఈ ఆ చలి మొత్తం ఆపాదమస్తకం వస్తుంది, వెందుల నుంచి వాళ్ళకి ఈ షివరింగ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. అది మామూలుగా బయట చలికి ఎంత కప్పినా దానివల్ల ఏం ఉపయోగం ఉండదు, లోపల ఇంటర్నల్ షివరింగ్ ఉంటుంది. జనరల్ గా ఈ మెనంజైటిస్ ఇలాంటి కేసుల్లో ఉంటున్నాను. అలాంటి కేసులు కాకపోయినా కానీ ఈ రకమైనటువంటి ప్రెజెంటేషన్ ఉంటే మనం జెల్సింగ్యూన్ 200 ఒక డోస్ వేస్తే మంచి, కొన్ని ఫ్యూ అవర్స్ లోనే వాళ్ళకి బాగా రిలీఫ్ వస్తుంది, బాగా చాలా మంచి రిలీఫ్ వస్తుంది. అలానే చైనా, చైనాలో కూడా ఈ షివరింగ్ అనేటువంటిది ఉంటుంది. డ్రైనింగ్ ఆఫ్ వైటల్ ఫోర్స్, డ్రైనింగ్ ఆఫ్ వీక్నెస్ మనం చూస్తాం. వాళ్ళ కళ్ళు చూస్తే అలాగా టైం గడుస్తున్న కొద్ది బాగా వీక్ అయిపోతుంటారు, చాలా ఇంటెన్స్ గా వీక్ అయిపోతారు. అందులో వాళ్ళకి ఒకసారి మనకు తెలియదు అన్నమాట, చూసుకోకపోతే ఈ ప్లేట్లెట్స్ కానీ లేకపోతే ఈ ఆర్బిసి కానీ లాస్ అయిపోతుంటాయి. అయిపోయి విపరీతమైనటువంటి నీరసం ఉంటుంది, ఆరిపోతుంటుంది, చలి చలి ఉంటుంది. కొంతసేపు అవగానే చెమటలు పట్టి ఫ్యాన్ కావాలంటాడు, మళ్ళీ కొంతసేపు అవగానే చలి వేస్తుంటుంది. తర్వాత ఈ చేతులు కాళ్ళు పట్టుకుంటేమో చల్లగా ఉంటాయి, వాళ్ళు ముదురు దగ్గరను వెన్ను వేడిగా ఉంది. అలాంటి కండిషన్ లో ఆ వీక్నెస్ లో చూసుకుని మనం జనరల్ గా ఏం చేస్తాం, చైనా 1M వేసేస్తాం, వేయక్కర్లేదు. అలా వేస్తే మనకి మేనేజ్మెంట్ అంటే తగ్గుతుంది కానీ టైం టేకింగ్ అన్నమాట, ఎక్కువ టైం పట్టేస్తాం. ఇలాంటి కేసుల్లో బుజ్జిగారు ఏం చేసేవాళ్ళంటే చైనా 30 తీసుకుని అది 6 అవర్స్ కో 12 అవర్స్ కో చూసుకుని ఒక్కో డోసు రిపీట్ చేసేటప్పటికి ఏమవుతుందంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఈ చిల్స్ రావటం, అవి మధ్యలో గ్యాప్ పెరగటం, ఆ డ్రైనింగ్ ఆఫ్ వీక్నెస్ అవన్నీ తగ్గి కొంచెం కేసు హోల్డ్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు 200, 1 MO చూసుకుని వేస్తే అప్పుడు కంప్లీట్ గా వాళ్ళు దాంట్లో నుంచి రిలీవ్ అవుతారు. ఈ ఫీవర్ చైనా సంబంధించినటువంటి దాంట్లో. అలానే ఆర్సెనిక్ ఆల్బమ్ లో అయితే మనకి ఈ ఫియర్ ఆఫ్ డెత్ అవి స్ట్రైకింగ్ కనిపిస్తాయి. విపరీతమైనటువంటి చిల్లి పేషెంట్, చల్లగా ఉన్నది తాగలేడు, తర్వాత కిటికీ తీస్తే ఊడ్చుకోలేడు, ఫ్యాన్ వేస్తే తట్టుకోలేడు, ఇలా ఉంటుంది. కాబట్టి డిఫరెన్షియేషన్స్ మనం బెడ్ సైడ్ చూసుకుని వాళ్ళు కనుక మనం కరెక్ట్ గా అది వేస్తే అది రిలీఫ్ అనే రిలీఫ్ తొందరగా వస్తుంది. అలానే ఫీవర్ వచ్చిన తర్వాత ఒక 48 అవర్స్ దాటిపోయింది, దాటిపోయి మెల్లగా లాస్ ఆఫ్ ఎపిటైట్ వచ్చింది, వచ్చి అప్పటికి అప్పటికి ఆ మనిషి నేర్చించిపోతున్నది అనుకోండి. అప్పుడు ఆ కాజు బ్యాక్గ్రౌండ్ లో మనకి ఏమున్నా సరే ఈ ఈ ప్రెజెంటేషన్ కనుక మనకి కనిపిస్తే అంటే వాళ్ళు ఏదో వేరే ఊర్లో ఉన్నారు, జ్వరం వచ్చింది రాగానే వాళ్ళు ఏవో మందులు వాడారు, వాడిన తర్వాత మిగిలినవన్నీ తగ్గాయి కానీ నీరసం తగ్గలేదు. తర్వాత ఆకలి పోయింది, టేస్ట్ పోయింది, ఏం తిన్నా టేస్ట్ ఉండట్లేదు, ఎపిటేట్ అనేటువంటిది లాస్ అవుతుంది. అలానే వాళ్ళకి 2 డేస్ తర్వాత డయేరియా అనేటువంటిది, నీళ్ళలాగా చిన్న చిన్న మోషన్స్ అవటం, తర్వాత కడుపులో ఏమో విపరీతమైనటువంటి నొప్పి వచ్చి మోషన్ అవటం, ఈ రకమైనటువంటి ప్రెజెంటేషన్ తోటి మన దగ్గరికి వచ్చారు. అప్పుడు మనం ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆ టెస్ట్లు ఆ రిపోర్ట్స్ అన్ని వచ్చే ముందే బ్యాప్టీషియా 200 మనం డైరెక్ట్ గా వేయచ్చు అని మాస్టర్ గారు ఈ ఫీవర్స్ మేనేజ్మెంట్ అనేటువంటి లెక్చర్ లో చెప్పారు. అంటే అది టైఫాయిడ్ అయితేనే మనం బ్యాక్టీషియా వేయాలనే రూల్ ఏం లేదు. మనకి ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్లడ్ రిపోర్ట్స్ లో వచ్చింది అవన్నీ కూడా మనకి సెకండరీ కన్ఫర్మేషన్ కోసం, అంటే మన వే ఆఫ్ ట్రీట్మెంట్ ఆ వైటల్ వైటాలిటీ ఆఫ్ ది పేషెంట్ అసెస్ చేసుకోవడానికే పనికి వస్తాయి. అంతేగాని డ్రగ్ సెలెక్షన్స్ మాత్రం మనం అవి బేస్ గా తీసుకోవటం ఎప్పుడు చేయకూడదు. అంటే టైఫాయిడ్ ఒకవేళ ఈ వైడల్ టెస్ట్ చేసి దాంతో 1:160 ఉంది కాబట్టి
ప్రాక్టీస్ చేస్తే 80% అందరూ సక్సెస్ అవుతారు అనుకోండి జనరల్ ప్రాక్టీస్ లో. కానీ సప్రెషన్ అయిపోతే ఏమవుతుందంటే వాడికి టోటల్ గా కొన్నిటి మీద ఎవర్షన్ కలగడం, తర్వాత లేకపోతే లాస్ ఆఫ్ టేస్ట్ కానీ లేకపోతే లాస్ ఆఫ్ ఎపిటైట్ కానీ, అప్పటి నుంచి వాడికి డైజెషన్ ట్రబుల్స్ స్టార్ట్ అవి ఎస్టాబ్లిష్ అయిపోతాయి సిస్టమ్ లో. కాబట్టి మనం ఎప్పుడు తీసుకున్నా సరే ఈ సిమ్టమ్స్ అనేటువంటి మనం కన్సిడరేషన్ లో తీసుకోవడం అనేటువంటిది ఈ బేసిక్ రూల్ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఎప్పుడైతే హోమియోపతిక్ ట్రీట్మెంట్ అని చెప్పామో అప్పుడు మనం తీసుకోవాల్సిన ఎప్పుడు కూడా కన్సిడర్ చేసుకోవాల్సింది టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్. సిమ్టమ్స్ మిస్ అయిపోయి మనం ఎప్పుడైతే వీటిలో పడిపోతామో, ఎందుకంటే ప్లేట్లెట్స్ బయట చూస్తుంటాం, ఎందుకంటే ఈ డైలీ ప్రాక్టీస్ లో జనాలకు కూడా బాగా అలవాటు అవుతుంది బయట మాటమాటికి టెస్టులు చేసుకుని చూసుకుని ఎసెస్ చేసుకోవడం, దాని నుంచి గూగుల్లో చదవటం, ఇవన్నీ బాగా ఇప్పుడు ఉన్నటువంటి పేషెంట్లు చాలా ఇంటెలిజెంట్ పేషెంట్స్. దానివల్ల ఎప్పుడు మనకి పల్లెటూరులో ఈ రైతులు చదువుకొని వాళ్ళు ఈ విలేజ్ క్యాంపులకు మనం వెళ్ళాం అనుకోండి, అక్కడ మనం మందు ఇచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత వెళ్తే వాళ్ళు మళ్ళీ మధ్యలో ఇష్టం అన్నట్టు వాడేది వాడేయకుండా వెయిట్ చేస్తారు. వాళ్ళు చేసి ఏమేమి ఉన్నాయి చేంజెస్ చెప్తారు, వాళ్ళకి ట్రెమెండస్ గా తగ్గిపోతుంది, ఒక డోస్ తోనే అన్ని తగ్గిపోతుంది ఆశ్చర్యకరంగా, సెకండ్ డోస్ కూడా అవసరం కాదు వాళ్ళు. అలానే మనం అదే సేమ్ కండిషన్ మనం సిటీలో చూస్తాం అనుకోండి, అసలు ఇప్పుడు మీరందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, చాలా మంది మన పేషెంట్లు ఏం చేస్తారు పొద్దునే వస్తారు మన దగ్గరికి, ఏమైంది అంటే జ్వరం వచ్చింది సార్ అని. ఎప్పటి నుంచి అంటే 2 రోజుల నుంచి వచ్చింది అంటే మేము పారాసెటమాల్ వేసుకున్నాం అప్పుడు తగ్గింది, అలాగా 6 అవర్స్ తర్వాత మళ్ళీ వచ్చేది, అలాగ 2 3 సార్లు వేసుకున్నాం మళ్ళీ జ్వరం వస్తుంది అందుకని మీ దగ్గరికి వచ్చాం అంటే మన దగ్గరికి వచ్చేటికి పిక్చర్ అంతా కూడా కన్ఫ్యూజ్ స్టేట్ లో వెళ్ళిపోతుంది. అయితే ఎక్యూట్ కండిషన్ లో ఎప్పుడు కూడా అప్పుడు ఉండేటువంటి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ కన్సిడరేషన్ లోకి తీసుకుని మనం ట్రీట్మెంట్ అనేటువంటిది స్టార్ట్ చేస్తేనే బెటర్. కాబట్టి వీళ్ళకి తగ్గడం కూడా అలానే తగ్గుతుంది. మరి అంత జెన్యున్ గా మన దగ్గరికి డైరెక్ట్ గా వచ్చినప్పుడు మనం ఫస్టే హోమియోపతి రెమెడీ వేస్తే తగ్గిన అంత క్లియర్ గా ర్యాపిడ్ గా ఒకసారి కాంప్లికేట్ అయిపోయిన తర్వాత తగ్గదు. కాంప్లికేట్ అయిపోవడం అంటే డిస్టర్బ్ అయిపోవడం. ఈ ఫీవర్ తగ్గడం కోసం మన వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానివల్ల ఆనాటికి ఆనాటికి సిఆర్పి అనేటువంటిది పెరిగిపోయి పెరిగిపోయి బ్లడ్ లో కనిపిస్తుంటుంది. అలానే ఈ ఈఆర్ఎస్ అని ఉంటుంది, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్, అది కంటిన్యూస్ గా ఎక్కువ ఉండటం అనేటువంటిది మనం అబ్జర్వ్ చేస్తుంటాం ప్రాక్టీస్. అంటే 2వసారి ఫీవర్ వస్తుంది వాళ్ళకి, నెలకు ఒకసారి ఫీవర్ వస్తుంటుంది, వస్తుంటే నెలకు ఒకసారి వాళ్ళు పారాసెటమాల్ అవన్నీ ఫస్ట్ జ్వరం రాగానే వేసేసుకుని డాక్టర్ గారు మాకు జ్వరం వచ్చింది వేసేసుకున్నాం తగ్గింది జ్వరం తగ్గింది మిగిలిన ఏవో కొద్దిగా ఉన్నాయని చెప్తుంటారు. కానీ మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 1 ఇయర్ గా 1 ఇయర్ 1.5 ఇయర్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే రెసిస్టెన్స్ అనేటువంటి తగ్గిపోతుంది. అంటే అంతకు ముందు బాగా ఒక వారం రోజులు జర్నీ చేసి బయట ఫుడ్ తిని అలా చేస్తే వచ్చేటువంటి జ్వరం ఊరికనే ఏదో ఫంక్షన్ కి వెళ్ళి వస్తే వాళ్ళకి జలుబు చేయటం జ్వరం రావటం ఇలాంటివి మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి కేసులు మనం మందేసినా వేయకపోయినా సరే వాళ్ళకి జ్వరం వస్తే ఒక 3 4 డేస్ లో తగ్గుతుంది. అంటే వాళ్ళ బాడీ వైటల్ ఫోర్స్ ఏమవుతుంది, మామూలు ఫీవర్ వచ్చినా కానీ అది దాంట్లో నుంచి రిలీవ్ చేయడానికి వాళ్ళ వైటల్ ఫోర్స్ 4 డేస్ పడుతుంది. అంటే వైటల్ ఫోర్స్ యొక్క కెపాసిటీ మెల్లగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ తగ్గిపోతుంటుంది, ఎందుకంటే జ్వరం వచ్చిన ప్రతిసారి వాళ్ళు ఏదో ఒకటి వేసేసుకోవడం, లేదా విపరీతంగా జలుబు చేసిందండి మేము పెళ్లికి వెళ్ళాము అక్కడ ఏమో ఐస్ క్రీమ్ తినేసాము విపరీతమైన జలుబు చేసింది అక్కడ సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము వాళ్ళు ఏమో మోంటెకెల్సిన్ పారాసెటమాల్ ఇచ్చారు ఆ 2 5 డేస్ వాడాము వాడితే బాగానే తగ్గిపోయింది అని చెప్పి వచ్చి చెప్తుంటారు. అంటే అవన్నీ అప్పటికి సిమ్టమ్స్ అన్ని రిలీవ్ అయిపోతాయి కానీ ఈ వైటల్ ఫోర్స్ మార్పుకు వీక్ అయిపోతుంటుంది అప్పటికి అప్పటికి, రెసిస్టెన్స్ పవర్ అనేటువంటిది తగ్గిపోతుంటుంది. కాబట్టి మనం వాళ్ళని ఒకసారి ఎడ్యుకేట్ చేస్తే వింటారు, ఎందుకంటే బయట మామూలు ఎడ్యుకేషన్ చూసుకుని ఈ గూగుల్లో చదివేసుకున్న వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయటం కూడా వాళ్ళు అడిగినప్పుడు సలహా చెప్తేనే వాళ్ళు వింటారు, కానీ మామూలుగా మనం సలహా ఏదని చెప్తే ఏడ్చాడు అన్నట్టు ఈ సిటీల్లో.
కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంది అందరికీ. అంటే మీరు కూడా చాలా మంది చూసే ఉంటారు ప్రాక్టికల్ గా. అలాంటి కేసులు ఏం చేయాలంటే మనం ఇంటర్ కరెంట్ గా మధ్యలో అన్ని బాగున్నప్పుడు సల్ఫర్ గాని నక్సవామిక గాని ప్లాటినా గాని ఇలాంటి వాటిల్లో ఏదో ఒకటి మనం ఒక డోస్ చూసుకుని కనుక వేస్తే ఈ థాట్ ప్రాసెస్ అనేటువంటిది ఫస్ట్ కట్ అవుతుంది. అలానే ట్యూబర్కులిన్ గాని, ఎందుకంటే ఒక దాని మీద నమ్మకం ఉండదు వాళ్ళకి, అప్పటికి వస్తే వాళ్ళకి అది రిలీవ్ అయిపోయి వాళ్ళు పని అయిపోవాలన్నమాట. ఫస్ట్ పని అయిపోయి వాళ్ళ రొటీన్ దెబ్బతినకుండా ఉండాలి. దానికోసం వాళ్ళు ఏదో ఒకటి వాడేస్తుంటారు వచ్చినప్పుడు, ఎక్కువ వచ్చినప్పుడు 104 ఫీవర్ వచ్చింది కదండి, హోమియోపతి కన్నా అందులోకి వెళ్తే మంచిది అని చెప్తుంటారు వాళ్ళే మనకు సలహా. సరే మంచిది అంటే వాళ్ళు, మనం కూడా మంచిదనే అనాలి, అంతకన్నా మనమే అనలేం కదా. మామూలుగా ఫ్రీ డిస్పెన్సరీలు అయితే మనం ఎలా తప్పనన్నా అలా చేయకూడదు. వైటల్ ఫాస్ట్ తగ్గిపోతుందంటే వినడానికైనా ఆస్కారం ఉంటుంది, కానీ మనం పెయిడ్ క్లినిక్ లో మనం అంత ఇంటెలిజెంట్ గా చెప్పేటువంటి పేషెంట్ కి మనం ఏం చెప్పినా వేస్ట్. వాళ్ళు ఏం వినే వినే పొజిషన్ లో ఉండరు, విన్నట్టుగా ఉన్నా కొంతసేపు వాళ్ళు ఏం వింటారని అర్థం. కాబట్టి ఆ బేస్ లో వాళ్ళకి ఈ నెగ్లిజెన్స్ ఒకటి, తర్వాత ఈ స్టెబిలిటీ లేకపోవటం వీటిని బేస్ చేసుకుని చెబర్కెళ్ళము, లేకపోతే ఈ లాజిక్ బేస్ చేసుకుని సల్ఫరు, లేకపోతే ఈ వైటల్ ఫోర్స్ ఆనాటికి ఆనాటికి మెల్లగా తగ్గిపోతుంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుని చైనాను ఇంటర్ కరెక్ట్ గా వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం నెక్స్ట్ అటాక్ వచ్చేటప్పటికి రికవరీ అనేటువంటిది ఫాస్ట్ గా ఉంటుంది. ఇది మనం బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవాలి. ప్రాక్టీస్ లో జనరల్ గా మనం ఫేస్ చేసేటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంటుంది. అలానే ఈ బ్యాప్టిస్ట్ గా చెప్పారు కదా మాస్టర్ గారు మనకి, ఆ రకమైనటువంటి అంటే ఫీవర్ వచ్చింది, వస్తే మనం ఏదో ఇండికేట్ అయినటువంటి రెమెడీ చూసి వేసాం, వేస్తే ఫీవర్ పూర్తిగా నార్మల్ కి రాలి. ఆ 104 నుంచి 101, 100, 99.8 అలా వచ్చి ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత సారీ ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2-3 డేస్ అయ్యేటప్పటికి మెల్లగా ఎగ్రవేట్ అవడం మొదలవుతుంది. మళ్ళీ అంతకు ముందు రెమెడీ మనం ఏమేసాం చూసుకొని రిపీట్ చేస్తే తగ్గట్లా. ఎలా ఉంది టెంపరేచర్? పొద్దున పూట ఏమో 99.4, ఆ రోజు సాయంత్రం 99, మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున చూసేటప్పటికి 99.8, సాయంత్రం 99.2, మళ్ళీ మర్నాడు చూసేటప్పటికి 100.4 పొద్దున, సాయంత్రం 100. అంటే గ్రాడ్యువల్ గా లాటర్ లైక్ ఇంక్రీజ్ అనేటువంటిది టెంపరేచర్ లో మనకి కనిపిస్తుంది. దాంతోపాటు ఈ లాస్ ఆఫ్ హెపిటైట్, దాంతోపాటు ఈ మోషన్స్ కానీ, వామిటింగ్స్, నాసియా ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఇండైజెషన్ డెవలప్ అయితే ఇది బేస్ చేసుకుని మనం బ్యాప్టిస్ట్ కనుక ఒక డోస్ వేస్తే విదిన్ 1 or 2 డేస్ ఫుల్గా ఇవన్నీ వీటిలన్నిటి నుంచి కూడా రిలీవ్ అయిపోయి ఆ ఫీవర్ కూడా తగ్గిపోయి పేషెంట్ రికవర్ అవుతాడు. ఆ తర్వాత ఈ లాస్ ఆఫ్ హెపటైట్ కనుక క్యారీ ఓవర్ అయిపోయి ఆ టేస్ట్ ఇంకా సరిగ్గా రాకపోతే ఆండ్రోగ్రాఫిస్ మదర్ టించర్ అని అది వేస్తే మనకి ఈ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు సెట్ అయిపోతుంది. అదే మనకి క్లాసికల్ గా వైట్ కోటింగ్ టంగ్ ఉండి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కనుక ఎగ్జిబిట్ చేస్తే యాంటీబయాటిక్స్ 1 or 2 డోసెస్ వేస్తే అవన్నీ సెట్ అయిపోయి మళ్ళీ ఈ ఆకలి అనేటువంటిది రీఎస్టాబ్లిష్ అవుతుంది. తినాలనిపించటం అది మొదలయ్యేటప్పటికి మిగిలిన ఆ వైటల్ ఫోర్స్ అంతా నార్మల్ గా వచ్చేస్తుంది, డైలీ రొటీన్ కి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా. కాబట్టి డైజెషన్ ప్రాబ్లము, తర్వాత వీక్నెస్, తర్వాత గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్, ఇది టైఫాయిడ్ కి కామన్ సిమ్టమ్స్. అలానే మన ఈ బ్యాప్టిస్ అనేటువంటి దానికి జనరల్ సిమ్టమ్స్. కాబట్టి ఈ టైఫాయిడ్ అనేటువంటి లక్షణానికి అనేటువంటి మనం ఏదైతే పేరు పెట్టుకున్నామో ఆ డిజీజ్ కి ఈ లక్షణ సముదాయాలు ఉంటాయి. కాబట్టి జనరల్ గా ఈ బ్యాప్టిస్ అనేటువంటిది ఇండికేట్ అవుతుంది. అంతేగాని టైఫాయిడ్ వచ్చిన ప్రతి కేసులో బ్యాప్టిస్ అయ్యకూడదు, కాంప్లికేట్ అయిపోయి లాస్ అయిపోతాం. ఒకవేళ వాడికి సపోజ్ టైఫాయిడే వచ్చింది అనుకోండి, విపరీతమైనటువంటి నోటిపోత వచ్చింది, లోపల మన నాలుక చూస్తే బాగా అల్సరేట్ అయిపోయింది, బ్లిస్టర్స్ ఇలాగా ఫార్మ్ అయిపోయాయి లోపల,
ఆ నాలుక చివరి తీపి ఏమో రెడ్డిగా ఉండి దాంట్లో నుంచి రక్తం డ్రాప్స్ రావడం, ఈ పెదాలన్నీ పగిలిపోవటం, ఉండి వాడికి డ్రైనెస్ ఆఫ్ స్కిన్ ఉంది, విపరీతమైనటువంటి వీక్నెస్ అఫెన్సివ్నెస్ అనేటువంటిది స్ట్రైకింగ్ గా ఉన్నటువంటి ఆ కండిషన్ లో మన దగ్గరికి తీసుకొచ్చారనుకోండి. పేషెంట్ ని తీసుకొచ్చి రిపోర్ట్స్ అన్ని చూపించారు, టైఫాయిడ్ అది, ఆ టైఫాయిడ్ కదా బ్యాప్టీషియా వేయండి అనకూడదు. అప్పుడు చూసుకుని ప్రోటాలస్ 200 ఒక డోసు వేస్తే వాడికి ఆ ఆ కండిషన్ మొత్తం అంతా తగ్గడానికి మినిమం ఒక 3 to 4 డేస్ పడుతుంది. తగ్గి ఆ నాలుక మీద బ్లిస్టర్స్ అవన్నీ తగ్గిపోతాయి, తగ్గిపోయి వైటల్ ఫోర్స్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది, కూర్చుంటాడు ఆయాసం తగ్గుతుంది, రిలీజ్ టు ఈట్ ఫుడ్ అనేటువంటిది మెల్లగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అయిన తర్వాత అప్పుడు వాడికి చూసుకుని వాడి కాన్స్టిట్యూషన్ అది అప్పుడు మనం ఎసెస్ చేసుకోవాలి. ఆ కండిషన్ లో మనకి అక్యూట్ గా డేంజరస్ కండిషన్ లో వచ్చినప్పుడు మాత్రం అప్పుడున్న ఎట్ హ్యాండ్ ఉన్నటువంటి ఆ సిమ్టమ్స్ ని మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటేనే తొందరగా క్విక్ రిలీఫ్ అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకపోతే రిలీఫ్ వచ్చినా కానీ చాలా టెంపరీగా ఉంటుంది, కేస్ కాంప్లికేట్ అయిపోతుంది, ఆర్గాన్ డ్యామేజ్ అనేటువంటిది ఏదైనా జరిగితే మటుకు అప్పుడు వాడిని కాపాడడం, ఆ పేషెంట్ ని కాపాడడం అంటే చాలా కష్టం అయిపోతుంది. తర్వాత మేనేజ్మెంట్ కూడా చాలా కష్టం అయిపోతుంది. తర్వాత ఈ ఫీవర్స్ లో మాక్సిమం మనకి బయటని ఎక్కువ మంది ఏంటంటే ఫీవర్ తగ్గిపోవడానికి ట్రై చేస్తాం మనం ప్రాక్టీస్ లో. ఎప్పుడు కూడా ఫీవర్ అనేటువంటిది లక్షణ సముదాయంలో ఒకటిగా తీసుకుంటేనే మనం రాంగ్ స్టెప్ వేయకుండా ఉంటాం. అదే ఫీవర్ నే తగ్గించడానికి మనం హోమియోపతిక్ మెడిసిన్స్ తో ట్రై చేసినా సరే హోమియోపతి అవ్వదండి. ఎప్పుడు కూడా మనం గివెన్ కండిషన్ లో ఉండేటువంటి సిమ్టమ్స్ టోటాలిటీ తీసుకుంటేనే మనకి కరెక్ట్ అయినటువంటి కంక్లూజన్ కి రాగలం. ఒక్కోసారి మనకి అంటే మిస్అండర్స్టాండింగ్ అవుతుంటుంది, అంటే వాళ్ళకి చెప్పడం రాకో లేకపోతే మనం సరిగ్గా అడగలేకో మిస్ అయిపోతుంటాం సిమ్టమ్స్, దానివల్ల కేసు కాంప్లికేట్ అయిపోతుంటుంది. ఒకసారి పీకే గారు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే ఒకరికి బాగా జ్వరం వచ్చింది, వస్తే సరే జలుబు దగ్గు జ్వరం నీరసం ఇవన్నీ ఉన్నాయి, ఉంటే మందులు వేస్తున్నారు. ఎంత ఉంది జ్వరం అంటే 101 ఉంది, 102 ఉందండి, తగ్గట్లేదు. సరే ఇన్ని ఇన్ని మందులు వేసినా తగ్గట్లేదు ఏంటి, సరే చూద్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళారు. ఆ పేషెంట్ ఉన్న దగ్గరికి వెళ్తే వాడు శుభ్రంగా ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా నేల మీద పడుకుంది. చూసి అమ్మా ఇదే మరి ఈ సిమ్టమ్ చెప్పలేదంటే ఆ సిమ్టమ్ అని చెప్పాలి మాకు తెలియదండి అని. అంటే ఆ సిమ్టమ్స్ వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది, జ్వరం జలుబు కడుపు నొప్పి ఇవే సిమ్టమ్స్ అనుకుంటారు, కానీ ఈ బిహేవియర్ తర్వాత వాళ్ళు ఎగ్జిబిట్ చేసే ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అని పేషెంట్ కి తెలియకపోయి ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా కొన్ని రోజులు అయిన తర్వాత తగ్గపోతే మనం పేషెంట్ ని పర్సనల్ గా చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. వెళ్ళి చూసేటప్పటికి ఇంకేముంది అర్థమైపోయింది, హైయర్ సెమెస్ చేసేటప్పటికి నెక్స్ట్ డే కి వాడికి జ్వరం తగ్గిపోయింది, అన్నీ తగ్గిపోయింది. తర్వాత ఇలానే ఒకసారి మాస్టర్ గారికి ఫోన్ లో తీసుకుంటున్నారు, వాళ్ళు వేరే చోట ఉన్నారు. ఆ ఫోన్ చేసిన అతనికి కూడా మాస్టర్ గారి శిక్షణా తరగతికి వచ్చిన అతనే చెప్తున్నాడు, రోజు సిమ్టమ్స్ వేస్తున్నారు చెప్తున్నాడు వేస్తున్నారు, అది ఏమి ఒక పట్టా లొంగట్లేదు. సరే పేషెంట్ కి ఇవ్వమన్నారు, ఫోన్ మరి ఫోన్ ఇస్తే ఏంటి అన్నారు, ఇంటికి వెళ్ళిపోవాలండి అన్నది. అంటే అప్పుడు మళ్ళీ ఎవరైతే అక్కడ కేసును చూస్తున్నారో అతన్ని పిలిచి ఏంటి ఇది మాటమాటిగా అంటున్నాడు ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి అంటే అంటున్నాడు అన్నారు. అంటే అప్పుడు దాని మీద బేస్ చేసుకుని బ్రేవని ఒక డోస్ వేసేటోడికి వాడికి ఆ జ్వరం తగ్గింది, మిగిలిన బాధలన్నీ కూడా తగ్గింది. అంటే మనకి అన్ని తెలిసినా సరే మనం ఒక్కోసారి అది మిస్ అయిపోతుంటాం అన్నమాట సిమ్టమ్స్. ఆ సిమ్టమ్స్ తీసుకోవటం అనేటువంటిది ఎప్పుడైనా మనకి ఇంప్రూవ్మెంట్ రాలేదంటే మళ్ళీ మనం పక్కన కూర్చుని ఒకసారి కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సినటువంటి సిమ్టమ్స్ ఏమిటి, మనం అబ్జర్వ్ చేసినవి, ఆ పేషెంట్ చెప్పినవి ప్లస్ అటెండెంట్ చెప్పినవి మూడు కలిపి చూస్తే కానీ మనకి ఫీవర్ కేసుల్లో ఒక కంక్లూజన్ కి మనం రాలేము. ఇప్పుడు కూడా ఈ మూడు మనం బ్యాలెన్స్ చేసుకుని చూస్తే ఎక్కువ సక్సెస్ రేట్ మనకి వస్తుంది. సక్సెస్ రేట్ అంటే ఎప్పుడు మన యాటిట్యూడ్ ఎప్పుడు కూడా
పేషెంట్ కి ఉన్న కండిషన్ నుంచి రిలీవ్ అవ్వాలి, స్వస్థత అవ్వాలి అనేటువంటి ఆ యాటిట్యూడ్ ఉండాలి. ఎప్పుడు హీలింగ్ యాటిట్యూడ్ అనేటువంటిది డెవలప్ చేసుకోవాలి, పాజిటివ్ థింకింగ్ అనేటువంటిది డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని రోజులు మనం మందులు ఇచ్చేటప్పటికి మన వెనకాల మాస్టర్ గారి ఫోటో పెట్టుకుని మనం మందులు ఇస్తే తగ్గటం అనేటువంటిది ఆయన చేతిలో ఉంటుంది. కొంతకాలం తగ్గేటప్పటికి అందరూ మీరు మందులు ఇస్తున్నారు కాబట్టి తగ్గిందంటే నిజమే కావచ్చు అనిపిస్తుంది. అది కాకుండా మనకి ఎప్పుడైతే యాటిట్యూడ్ కరెక్ట్ గా ఉంటుందో మనకి అందేటువంటి సింప్టమ్స్ అంటే వాళ్ళలో ఉంచి మాస్టర్ గారు పలుకుతారు. పలికితే మనకి ఏది మిస్ అయిపోయామో అప్పుడు తెలుస్తుంది. దాని ప్రకారం మనం మందేస్తే అప్పుడు తొందరగా రికవరీ అనేటువంటిది వెంటనే ఉంటుంది. కాబట్టి ఈ ఫీవర్స్ అనేటువంటి దాంట్లో మ్యాక్సిమం ఏమవుతుందంటే బయటన ఎక్కువ ఇంటెన్స్ ఫీవర్ వస్తే తడిగుడ్డు పెట్టండి అంటుంటారు. అది బాగా అలవాటు అయిపోతుంది. తడిగుడ్డు పెట్టకూడదు, యాంటీపతి కదా అది. అంటే విపరీతమైనటువంటి జ్వరం ఉంటే ఐస్ వాటర్ లో ముంచి ఆ గుడ్డ వేస్తుంటే అప్పుడు వాళ్ళకి ఆ టెంపరేచర్ రిలీవ్ అవుతుంటుంది. మాక్సిమం మన ప్రాక్టీస్ లో చిన్నపిల్లల్లో వచ్చేటువంటి ఈ ఫిట్స్ కేసులు చాలా వస్తాయి కదా మనకి. వాళ్ళకి హిస్టరీలో చూస్తే కనుక 80% ఆఫ్ ది కేసెస్ లో చిన్నతనంలో హై ఇంటెన్స్ ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్కి వెళ్తే ఆ ఫీవర్ లో వాళ్ళకి ఫిట్స్ అనేటువంటివి బ్రేక్ అవడం, ఆ తర్వాత నుంచి వాళ్ళు ఎపిలెప్సీతో బాధపడటం అనేటువంటిది మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం. అంటే ఈ వాళ్ళకి ఇంటెన్స్ ఫీవర్ ని వెంటనే తగ్గించడం కోసం ట్రై చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ హీట్ సెంటర్స్ మీద పనిచేసేటువంటి మందులు వేసేస్తారు. కొంతమందికి ఏమో యానల్లో పెడతారు. మనం రకరకాలుగా చూస్తుంటాం. ఆ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే చాలా హారబుల్ గా ఉంటుంది పోలీసు. ఆ టెంపరేచర్ నార్మల్ గా వచ్చేస్తుంది, పేషెంట్ ఏమో విపరీతమైనటువంటి నీరసంగా అయిపోతాడు, తినలేడు తాగలేడు. వాడికి ఏమో సెలైన్ పెడతారు, పూటకు ఒకసారి వాడికి రక్తం తీసేస్తుంటారు. ఏంటి ఆ ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, హిమోగ్లోబిన్ ఎలా ఉంది, ప్రతి పూటకి చూస్తే ఏంటి ఉపయోగం. ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే జనరల్ గా ఇది వరకు ఒక 25 ఇయర్స్ 30 ఇయర్స్ ముందర అలోపతిక్ డాక్టర్స్ కూడా ఆ డోసేజ్ అనేటువంటిది పేషెంట్ ని చూసి జాగ్రత్తగా వాడి వైటల్ ఫోర్స్ ఎలా ఉంది, తట్టుకోగలడా లేదా చూసి దాని ప్రకారం వాడికి యాంటీబయాటిక్స్ అవి ఎంత ఇంటెన్సిటీలో ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి అనేటువంటి డిసైడ్ చేసేవాడు. కానీ ఇప్పుడు న్యూ జనరేషన్ లో ఏమవుతుందంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎక్కువగా మనకి విపరీతం అంటే మల్టీనేషనల్ హాస్పిటల్స్ అనేటువంటివి మనకి చూస్తుంటాం. అంటే అక్కడ అన్ని అందులోనే ఉంటాయి అన్నమాట, టెస్టుల దగ్గర నుంచి స్కానింగ్ దగ్గర నుంచి అన్ని అందులోనే ఉంటాయి. చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి. దాంట్లో ఏమంటుందంటే వాళ్ళకి ఆపరేటింగ్ రొటీన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. అంటే ఫీవర్ వస్తే వాడికి చేయాల్సినటువంటి టెస్టులు, తర్వాత స్కానింగ్లు, ఇవన్నీ అయ్యి వాడి అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏదో ఒక కోర్స్ రాయటం లేకపోతే అడ్మిట్ చేసుకోవటం. అడ్మిట్ చేశారంటే ఇంకా అడ్మిట్ చేశారు కాబట్టి ప్రతి పూట యాంటీబయాటిక్స్ ఇవ్వడం, అడ్మిట్ చేశారు కాబట్టి ప్రతి పూట మందులు వేయటం, ప్రతి పూట సెలైన్ ఇవ్వటం, ప్రతి పూట బ్లడ్ తీసి దాన్ని శాంపిల్ తీసుకుని దాన్ని టెస్ట్ చేయటం. వీటి వల్ల ఈ హడావిడి వల్ల కాంప్లికేట్ అయిపోతుంది కేసు. మామూలుగా తగ్గిపోవాల్సిన జ్వరం ఎక్కువ టైం పడుతుంటుంది తగ్గడానికి. లేకపోతే జ్వరం ఒకటి తగ్గిపోతుంది, వాడికి అప్డేట్ అవన్నీ ఎస్టాబ్లిష్ అవడానికి అది వేరే చాలా టైం పడుతుంది. లేకపోతే దానికి వేరే వేరే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, మీకు ఫీవర్ మేనేజ్మెంట్ అయిపోయింది, ఫీవర్ తగ్గిపోయిందని చెప్తుంటారు. మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తే వాడు చెప్తే వాడు మొదలు పెడతాడు. మళ్ళీ వాడు స్పెషలిస్ట్ అంటే స్పెషల్ లిస్ట్ ఉంటుంటే వాడి దగ్గర మాస్టర్ గా చెప్తుంటారు. అప్పుడు స్పెషలిస్ట్ అంటే స్పెషల్ లిస్ట్ ఉంటుంటే వాడి దగ్గర, ఆ లిస్ట్ ప్రకారం వాడు టెస్ట్లు మందులు ఇచ్చేస్తాడు. మనం వాడేటప్పటికి దానివల్ల ఇంకో కాంప్లికేషన్ అలా 4-5 సార్లు అయ్యి ఈ హడావిడి అంతా అయిన తర్వాత వాడికి మెల్లగా వైటల్ ఫోర్స్ తగ్గిపోయి యాక్టివ్ క్రానిక్ డిజీజెస్ లో దేంట్లో ఒక దాంట్లోకి దింపారు. అదే వాడు బాగా సెన్సిటివ్ వాడైతే అప్పటి నుంచి వాడికి ఈ ఆయాసంలోకి రెస్పిరేటరీ రికరెంట్ రెస్పిరేటరీ ప్రాబ్లం ఆస్తమానో దేంట్లో దింపేసి
వాడికి ఆ బుడ్డా కట్ట అవి ఇస్తారు, అవి పీల్చుకోమంటుంటారు. అవి కానీ లేకపోతే ఈ డైజెషన్ ఫుల్ గా క్రాంకీ అయిపోయి లాస్ ఆఫ్ ఎపిటేట్ అయిపోయి లాస్ ఆఫ్ వెయిట్ ఇవన్నీ వచ్చి వాడికి మెల్లగా ఇంక జీవితాంతం ఈ ప్యాంటాప్రజాలో ఇలాంటివి ఏవో ఫస్ట్ తెల్లవారుజామునే ముందు అది వేసుకుని తర్వాత ఏదైనా తిని బాబు అని చెప్తుంటారు. కాబట్టి ఈ రకమైనటువంటి కాంప్లికేషన్స్ నుంచి ఫస్ట్ మనకి జ్వరం వచ్చిన వెంటనే డైరెక్ట్ గా మన దగ్గరికి వచ్చి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వచ్చినటువంటి రిలీఫ్ క్విక్ పర్మనెంట్ గా ఉంటుంది. అలానే కాంప్లికేట్ అయిపోయి ఎక్కడికో వెళ్ళి ఈ పారాసెటమాల్ ఇవన్నీ వేసిన తర్వాత మన దగ్గరికి వచ్చిన కేసు రికవర్ అవడానికి టైం పడుతుంది. మనం ముందే ఎడ్యుకేట్ చేయాలి పేషెంట్, అంటే బాబు ఇది పరిస్థితి, జ్వరం అవి తగ్గుతాయి కానీ నీరసం తగ్గడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్తుండాలి. అది కూడా మనం ఇంపార్టెంట్ ఏంటంటే ఒకవేళ జ్వరం పెరిగితే వాడిని గాబరా పడకుండా ఉండమని చెప్పడం కూడా ఒక ఆర్ట్, అంటే వాడికి నచ్చేటట్టు చెప్పాలి కదా. మనం ఏం జ్వరం వచ్చిందండి 102 వచ్చిందంటే ఏం పర్లేదు అంటే ఏడు సైడ్ అనుకుంటుంది ఉండి, వాడికి కాకపోతే కాశీదాకా డేకమన్నాడు ఇలాంటివన్నీ వస్తాయి అనమాట వాడి మైండ్ లో, పేషెంట్ మైండ్ లో. అంటే పేషెంట్ ని వాడికి ఫియర్ ఉంటుంది కదా, మనం పక్కన కూర్చొని చెప్తుంటాం కానీ జ్వరం వచ్చింది వాడికి ఆ శరీరాన్ని. వాడికి ఇవన్నీ చదువుకుని ఉండటగా మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఇవన్నీ వాడికి వాడికి ఏం అవసరం, వాడికి జ్వరం వచ్చింది జ్వరం తగ్గాలి అంతవరకే వాడికి సంబంధం. కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని వాడికి మనం కొద్దిగా అంటే ఒకవేళ జ్వరం 1 డిగ్రీ పెరిగినా పర్లేదండి, మన దేశం మిగిలిన ఈ ఆకలి ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత జ్వరం మెల్లగా తగ్గుతుందంటే వాడు మెల్లగా అబ్జర్వ్ చేస్తుంటే ఆ రకమైనటువంటి ట్రాక్ లో వాడికి 1 డిగ్రీ జ్వరం పెరిగి తర్వాత ఆకలి ఇంప్రూవ్ అయ్యి నోరు టేస్ట్ వచ్చి మిగిలినంతా వాడికి రిలీఫ్, అంటే వీక్నెస్ తగ్గి వాడికి ఎనర్జీ అనేటువంటిది ఫీల్ అవ్వటం మొదలు పెడితే ఆటోమేటిక్ గా వాడు మనం చెప్పినటువంటి ఆ మాటలకి కన్సిడర్ అయ్యి సాటిస్ఫై అయ్యి వెయిట్ చేస్తాడు. ఆ చెప్పడం అనేటువంటిది కూడా ఆర్ట్ అనమాట. అంటే మనం ట్రీట్మెంట్ అంటే ఓన్లీ మందులు ఇవ్వటం ఒకటే ట్రీట్మెంట్ కాదు, ఇవన్నీ కలిపి ట్రీట్మెంట్. అంటే వాడికి నచ్చే విధంగా చెప్పడం, వాటి చేత దేనికి కంగారు పడాలి అంటే దేనికి వాడిని మనకి వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి, ఏవే వేటికి వాడు వెయిట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా కొద్దిగా ఎడ్యుకేట్ చేస్తే మనకి ఆనాటికి ఆనాటికి ఆ పేషెంట్ కూడా వాడికి కంఫర్ట్ జోన్ అనేటువంటి దాంతో ఉంటాడు. అంటే ఎవరు వచ్చినా ఇప్పుడు ఒకవేళ పేషెంట్ భయపడకపోయినా చుట్టుపక్కల వాళ్ళు భయపెట్టేటువంటి పరిస్థితి ఇవాళ. ఏంటంటే పేషెంట్ మా డాక్టర్ గారు మందు ఇచ్చారండి 2 రోజుల్లో తగ్గుతుంది అంటే ఏడ్చావు, 2 రోజుల వరకు జ్వరం తగ్గకపోతే వాడేం డాక్టర్ నీ మొహంలా ఉంది అంటారు అని పదా ఫస్ట్ పదా అని చెప్పి వాడిని తీసుకెళ్లి వాడికి ఏదో 2 ఇంజెక్షన్లు ఇప్పించి చేసి జ్వరం 1 నార్మల్ రాగానే చూసావా అలా తగ్గాలి జ్వరం అంటే అని చెప్పి వీడు వెళ్ళిపోతాడు. వాడికేమో ఈ మోషన్ అవ్వకపోవడం ఏదో కాంప్లికేటెడ్ గా కాన్స్టిపేషన్ లేకపోతే ఈ వీక్నెస్ లేకపోతే ఇవన్నీ వాడికి ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండిపోతాయి బాబు. అందుకని మనం ఎప్పుడు కూడా ఇవి కన్సిడరేషన్ లోకి ఏవి తీసుకోవాలి ఎలా ఎడ్యుకేట్ చేయాలి అనేటువంటిది కూడా మన డైలీ రొటీన్ గా మనం చేసేటువంటి ట్రీట్మెంట్ లో భాగాలు అనమాట అవి కూడా. తర్వాత మేనేజ్మెంట్, మనం ఒక మెయిన్ డోస్ ఫీవర్ లో వేసిన తర్వాత కూడా వాడికి ఇప్పుడు బయట ఏమవుతుందంటే ఒక మనం ఒక డోస్ వేసి వెయిట్ చేయమంటే చేయరు, అంటే అలవాటు ఉండదు వాళ్ళకి. అంటే ప్రతి గంటకో 2 గంటలకో వాళ్ళకి ఆ మెడికేషన్ అనేటువంటిది ఏం పడకపోతే లోపల వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. పేషెంట్ ఎప్పుడైతే ఫుల్ గా సాటిస్ఫై అవ్వడో అప్పుడు క్యూర్ కూడా స్లో అయిపోతుంది. అందుకని మాస్టర్ గారు మనకి ఈ టిష్యూ సాల్ట్స్ అనేటువంటివి పక్కన మనకి సపోర్టింగ్ సిస్టమ్ ఇచ్చారు. ఫీవర్ కి FP6X, పెయిన్స్ కూడా ఉంటే MP6X, కోల్డ్ కూడా ఉంటే KA6X, నీరసం ఉంటే Lecithin 3X, దగ్గు కఫం ఉంటే Cinemas 3X, ఇవన్నీ కూడా మనం తీసుకుని ఒక్కొక్కటి 4 4 మాత్రలు తీసుకుని పౌడర్ చేసేసి అన్ని ఒక గ్లాసు కాచి చల్లాల్సిన నీళ్ళల్లో కలిపేసి every 2 hours కి 2 స్పూన్స్ ఆ సొల్యూషన్ ఇస్తే సేఫ్. అంటే ఇవేవి కూడా మనం వేసినటువంటి హోమియోపతిక్ రెమెడీని డిస్టర్బ్ చేయవు,
అలానే ఈ వైటల్ ఫోర్స్ కూడా వెంటనే అది డ్రైన్ అయిపోకుండా మెయింటైన్ అవడానికి కావాల్సినటువంటి దోహదం చేస్తుంది. కాబట్టి వాటర్ డోస్ అనేటువంటిది జనరల్ గా మనం ప్రాక్టీస్ లో ఈ హై ఫీవర్స్ వచ్చినప్పుడు మనం ఇచ్చి ఎవరి 2 అవర్స్ కి 2 స్పూన్స్ వేస్తే అప్పుడు పేషెంట్ కూడా కొద్దిగా ధైర్యంగా ఉంటుంది. ఫోన్లే డాక్టర్ గారు ప్రతి 2 గంటలకు ఒక మందు వేయమన్నారు, తగ్గుతుందని. యాక్చువల్ గా తగ్గేది మనం వేసినటువంటి హోమియోపతిక్ రెమెడీ వల్లే, కాకపోతే ఇది సపోర్టింగ్ సిస్టమ్ అన్నమాట. అంటే ఒక గబాలినప్పుడు మనకి పొటెన్షియల్ సరిపోతే 1 డిగ్రీ టెంపరేచర్ పెరిగింది అనుకోండి, అప్పుడు టెంపరేచర్ ఎక్కువ అవుతున్న కొద్దీ మనం ఈ వాటర్ డోస్ కూడా ఫ్రీక్వెన్సీ కూడా పెంచవచ్చు. అంటే 1 గంటకు ఒకసారి వేయండి అని చెప్పచ్చు, లేకపోతే 1/2 గంటకు ఒకసారి వేయండి. ఇప్పుడు ఈ 105, 106 వచ్చినటువంటి కేసుల్లో మనం ఎవరి 1 అవర్కి, ఎవరి 1/2 అవర్కి ఈ వాటర్ డోస్ వేయమంటే ఫస్ట్ పేషెంట్ కూడా వెయిట్ చేయడానికి వాడికి కూడా ధైర్యం ఉంటుందండి. లేకపోతే మా డాక్టర్ గారు ఇలానే అంటారని ఏదో పారాసిటమాల్ వేసేసి తర్వాత వచ్చి ఇలా వేసామని చెప్తే ఒకసారి జ్వరం అవి తగ్గిపోయి ఫిట్స్ వస్తాయి ఆ సడన్ గా తగ్గిపోవడం వల్ల. ఇలాంటి కాంప్లికేషన్స్ ఏం లేకుండా ఉండడం కోసం మనకి మాస్టర్ గారు ఇచ్చారు, లేకపోతే FP6X అది టాబ్లెట్స్ ఇచ్చి అది ఎవరి 4 అవర్స్కో ఎలాగో 2 మాత్రలు వేసుకోండి అని చెప్పచ్చు అన్నమాట, మైల్డ్ గా ఉంటుంది. అలాగే డైజెషన్ ట్రబుల్స్ కూడా ఉంటే నాట్రం ఫాస్ అలాంటి ఇష్యూస్ ఆల్సో మనం క్యాలికేరియా ఫ్లోర్ సైలీషియా తప్ప మిగిలినవన్నీ సేఫ్ గా కలుపుకోవచ్చు. క్యాలికేరియా ఫ్లోర్ సైలీషియా ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వాడద్దని చెప్పారు మాస్టర్ గారు. ఆ 2 తప్ప మిగిలినవన్నీ కూడా మనం చూసుకుని అవసరాన్ని బట్టి మనం ఏమేమి వేయొచ్చో అవి వేస్తుండాలి. ఆ తర్వాత ఈ కార్డియాక్ ఇన్వాల్వ్మెంట్ ఉండేటువంటి కేసులు వస్తాయి మనం వచ్చి వాళ్ళకి ఈ రకమైనటువంటి నీరసం చిలిసి తో పాటు జాయింట్ పెయిన్స్ ఫీవర్ వస్తుంది. వస్తే వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళు చైనా వేయకూడదుగా, చైనా వేస్తే మళ్ళీ టాప్ లేపేస్తారు ఎందుకంటే వాళ్ళు డిజిటలిస్ట్ మందుల మీద ఉంటారు వాళ్ళు. కాబట్టి అలాంటి కేసుల్లో మనకి జాయింట్ పెయిన్స్ ప్రామినెంట్ గా ఉండి స్వెల్లింగ్ ఉండి ఫీవర్ వచ్చి అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ ఈ రకమైనటువంటి ప్రెజెంటేషన్ తో ఉంటే ఆక్సాలిక్ యాసిడ్ 200 మనం డైరెక్ట్ గా వేసి వాటర్ డోస్ ఇస్తే మనకి వాళ్ళకి ఒక వితిన్ 24 అవర్స్ 48 అవర్స్ మంచి రిలీఫ్ వస్తుంది. అలానే ఈ హై ఇంటెన్స్ ఫీవర్ ఉండి డెలీరియం ఉండి వాడిని మనం ఏదైనా అడుగుతాం అనుకోండి సరిగ్గా వాడు చెప్పినటువంటిది మనకు అర్థం అవ్వదు. ఆ డెలీరియంలో ఉండి వాడు ఏం చేస్తుంటాడంటే పెదాలు పీక్కుంటూ ఉంటాడు, కంటిన్యూస్ గా పెదాలు పీక్కుంటూ ఉంటాడు. అలాంటి వాళ్ళకి ఒకే ఒక డ్రగ్ ఆర్ఎంట్రిఫిల్, ఈ పెదాలు మధ్యలో పగిలిపోయి రక్తం వచ్చినా సరే దాన్ని పీక్కుంటూ ఉండటం అనేటువంటి లక్షణం కనుక మీరు గమనించారంటే ఫీవర్లో హై ఫీవర్లో ఖచ్చితంగా ఆర్ఎంట్రిఫిల్ అన్నమాట. ఆ ఆర్ఎంట్రిఫిల్ 200 మనం ఒక డోస్ వేస్తే కనుక చక్కగా వాడికి 2 డేస్ 48 అవర్స్ అయ్యేటప్పటికి ఆ జ్వరం తగ్గుతుంది, ఆ పెదాలు పగలడం అనేటువంటి తగ్గుతుంది, ఆ తీసుకున్నటువంటి వాటర్ అనేటువంటిది బాడీకి సరిగ్గా ఎస్టిమ్యులేట్ అయ్యి ఆ కాంప్లికేషన్ కూడా వాడికి బెటర్ రిలీఫ్ వస్తుంది దాంతో. అలానే తర్వాత మిగిలిన ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. అవి డైజెషన్ విపరీతమైనటువంటి ఇండైజెషన్ తో వస్తుంది జ్వరం వచ్చి వాడికి మాట మాటికి మోషన్స్ అయిపోతుంటాయి, పెయిన్ వస్తుంది మోషన్ అయిపోతుంది. అలానే పెయిన్ వస్తుంది వామిటింగ్ అవుతుంది, ఎవ్రీ వామిటింగ్ తర్వాత మోషన్ తర్వాత డ్రైనింగ్ ఆఫ్ వీక్నెస్ ఉంటుంది వాడికి. కనుక మన టెంపరేచర్ చూస్తే ఎక్కువ ఉండదు, 99 అలానే ఉంటుంది, కానీ వీక్నెస్ విపరీతంగా ఉంటుంది. దాని తర్వాత వాడికి అది మోషన్ కానీ వామిటింగ్ కానీ అవ్వగానే ఫెయింట్ అయిపోతుంది. అలాంటి కాంప్లికేషన్ ఉండి ఈ రకమైనటువంటి లో ఫీవర్ ఉన్నప్పుడు క్యాంపర్ మనం ఒక డోస్ వేస్తే 30 మెయిన్గా 30తో స్టార్ట్ చేసి అవసరమైతే మనం ఒక 200 దాకా వెళ్తే చాలు, ఆటోమేటిక్గా ఒక 2-3 డోసెస్ తోనే వాళ్ళు బాగా రికవరీ వచ్చేస్తుంది. వాళ్ళకి ఈ మోషన్ వామిటింగ్ అనేటువంటి తగ్గిన తర్వాత ఫీవర్ రేజ్ అవుతుంది. ఈ కండిషన్లో వామిటింగ్
మోషన్స్ కంట్రోల్ అయిన తర్వాత ఫీవర్ రేజ్ అవుతుంది, అప్పుడు కావరా పడకూడదు వాడితో పాటు. మనం అప్పుడు వాడిని ఎడ్యుకేట్ చేయాలి, పర్లేదు నీకు ఇది డేంజరస్ కండిషన్ నుంచి బయటపడ్డావు, ఫీవర్ అనేటువంటిది వచ్చింది అంటే ఎందుకు వస్తాయి ఇలాంటివి అంటే, వాడికి ఫీవర్ వచ్చినప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా ఫీవర్ తగ్గడం కోసం మందులు వేసేసుకున్నాడు అనుకోండి, ఫీవర్ అంటే సప్రెస్ అయిపోతుంది, ఫీవర్ కనిపించదు బయట, కానీ వాడు వేసుకున్నటువంటి సప్రెషన్ వల్ల ఏమవుతుందంటే వైటల్ ఫోర్స్ డ్రైన్ అయిపోతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి కండిషన్ లో మన దగ్గరికి వచ్చినప్పుడు ఏ చైనాను లేకపోతే ఈ క్యాంపరో ఇవి చూసుకుని మనం ఒక డోస్ వేస్తే ఆ అప్పుడు ఉన్నటువంటి కండిషన్ కొంచెం రిలీవ్ అయ్యి ఫీవర్ వస్తుంది కొంచెం. ఫీవర్ ఇప్పుడు అంతకు ముందు దాకా 99 ఉందే 101 102 వస్తుంది, వచ్చేటప్పటికి వాళ్ళు గాబరా పడిపోతారు, ఇదేంటండి తీరా జ్వరం తగ్గింది అనుకుంటే జ్వరం పెరిగిపోయింది అని పరిగెత్తుకుని వస్తారు. అప్పుడు మనం వాళ్ళు కనుక అర్థం చేసుకోగలిగితే మనం ఎడ్యుకేట్ చేయాలి, ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకోకుండా భయపడితే మనకి మాస్టర్ ఇచ్చినటువంటి రెమెడీస్ ఉన్నాయి కదా, అవే మనం ఒక 1 అవర్కో 2 అవర్స్కో ఒక డోస్ తప్పును వేసేసి వాటర్ డోస్ మీద మనం మెయింటైన్ చేయొచ్చు. ఇంకేం మందు అక్కర్లేకుండానే ఒక 48 అవర్స్ తర్వాత ఆ గ్రాడ్యువల్ గా టెంపరేచర్ నార్మల్ కి వచ్చేసి తగ్గిపోయిన కేసు చాలా ఉన్నాయి. తర్వాత మిగిలినవన్నీ కూడా ఈ టైమ్ ఎగ్రవేషన్స్ ఒకటి, అవి మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. ఒక్కోసారి ఈ ఫీవర్స్ రికరెంట్ గా వచ్చి ఎప్పుడు సపోజ్ ఒకడు వచ్చాడు మన దగ్గరికి, వాడికి రోజు సాయంత్రం 4 o'clock నుంచి జ్వరం పెరుగుతుంది, 8:30 9 అయ్యేటప్పటికి విపరీతమైనటువంటి అగ్రవేషన్ సాయంత్రం అంతా, 9:30 10 అయ్యేటప్పటికి తర్వాత మెల్లగా కొద్దిగా తగ్గి నిద్రపడుతుంది, ఈ రకమైనటువంటి పిక్చర్ తో మన దగ్గరికి వచ్చాడు అనుకోండి. వస్తే మనం మిగిలిన కండిషన్ కూడా చూసుకొని జనరల్ గా లైకోపోడియం అనేటువంటిది వాడికి ఇండికేట్ అవుతుంది. ఈ టైం అగ్రవేషన్ మనకి తెలిసినటువంటి రెమెడీస్ అన్ని కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకుని ఆ ఫీవర్స్ లో ఈ టైం అగ్రవేషన్ ఆ రెమెడీకి ఎప్పుడైతే ఇండికేట్ చేయబడిందో ఆ టైం కాకుండా వేరే టైం మనం సెలెక్ట్ చేసుకుని ఆ అగ్రవేషన్ టైం కాకుండా వేస్తే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది డాక్టర్కి పేషెంట్కి కూడా, కంఫర్ట్ కూడా ఉంటుంది. అంటే అగ్రవేషన్ టైంలో మనం రెమెడీ వేసాం అనుకోండి, అగ్రవేషన్ కూడా గట్టిగా వస్తుంది అన్నమాట, తగ్గుతుంది, తగ్గపోవడం ఉండదు కానీ ఆ అగ్రవేషన్ తట్టుకోవడం కష్టం, ఎందుకంటే ఆల్రెడీ ఫీవర్ వచ్చి వీక్ అయిపోయిన వాడికి మనం అగ్రవేషన్ టైంలో దొరికిందని ఇప్పుడు లైకపోవడం ఉండగానే వాడికి 4:30 కో 5 కో లేకపోతే 6 o'clock ప్రేయర్ చేసి మాస్టర్ గారిని తట్టుకుని వేసేస్తున్నా, వేయకూడదు. అగ్రవేషన్ టైంలో వేస్తే టాప్లు అయిపోయిస్తాం, వాడు వెయిట్ చేసి ఆ టైంలో ప్రేయర్ ఒకటి చేసి అంత కావాలంటే గూదో లేకపోతే SP6X వేసి ఆ టైం అగ్రవేషన్ దాటిపోయాక 9:30 టెన్ అయిన తర్వాత మనం ఆ రెమెడీ అనేటువంటిది వేస్తే ఈ అగ్రవేషన్ లేనిపోయిన అగ్రవేషన్ కాంప్లికేషన్స్ లేకుండా వాడికి రిలీఫ్ అనేటువంటిది వస్తుంది. అలానే ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ వేసినప్పుడు కూడా టైం, తేనె వేసినప్పుడు టైం, ఈ క్యాలీ బైక్ క్యాలీ అయోడ్ రెండు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటువంటి ఫీవర్స్ లో గొంతు నొప్పి, గొంతు మంట, విపరీతమైనటువంటి దగ్గు, జ్వరం ఈ ప్రజెంటేషన్ తో వస్తారు మనకి ఎక్కువ మంది. వాళ్ళకి ఈ ఎక్స్పెక్టరేషన్ అంటే లోపల గొంతులో ఉండిపోతుందండి బయటికి రావట్లేదు, బాగా తగ్గితే అప్పుడు బయటికి వస్తుంది అని చెప్తారు. చెప్తే మనం వాళ్ళు చూసుకుని ఈ క్యాలీ బైక్ క్యాలీ అయ్యాడు, వాళ్ళకి అగ్రవేషన్ టైం క్యాలీ బైక్ కి 2 AM ఉంటుంది, క్యాలీ అయ్యోడికి 3 AM అది ఆల్మోస్ట్ అదే టైంలో అంటే 12 to 4 ఈ క్యాలీ గ్రూప్స్ అన్నిటికీ అగ్రవేషన్ ఉంటుంది. వాటిలో చూసుకుని ఏది ఇండికేట్ అవుతుందో క్యాలీ అయ్యోడో క్యాలీ బైక్ చూసుకుని ఒక డోస్ కనుక మనం వేస్తే వాళ్ళకి దగ్గు, గొంతు ప్రాబ్లం ఇవన్నీ తగ్గుతాయి, ఫీవర్ కూడా తగ్గుతాయి. అలానే ఈ గొంతు ఇన్ఫెక్షన్ దాని తర్వాత బర్నింగ్ ఉండి మనం లైట్ వేస్తే కనుక ఆ గొంతులో రెడ్ గా అయిపోయి ఉంటుంది, గొంతు అంతా రెడ్ గా అయిపోయి ఉంటుంది, దగ్గు విపరీతంగా వస్తుంది, వాళ్ళకి ఎక్స్పెక్టరేషన్ ఎల్లోయిష్ గ్రీన్ కలర్ లో ఉంటాయి, విపరీతమైనటువంటి స్మెల్ ఉంటుంది, ఏదైనా తింటే వామిటింగ్ అయిపోతుంటుంది. ఈ ప్రజెంటేషన్ తో మన దగ్గరికి వచ్చి ఆ పేషెంట్ ఏమో చిల్లీగా ఉంటాడు, వస్తే వాడికి హెపార్సల్ఫ్ మనం చూసుకుని వేస్తే వాడికి మంచి రిలీఫ్ వస్తుంది. అలానే చాలా ఆల్మోస్ట్ ఇది కూడా స్పెసిఫిక్ గా మనకి బుద్ధి గారు వాడేవాళ్ళు, అలాగే మాస్టర్ గారు కూడా వాడతారు,
ఏంటంటే ఆ విపరీతమైనటువంటి త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. మనం లైట్ వేసి లోపలికి చూస్తే రెడ్ గా ఉండి వైట్ చుక్కలు 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 చుక్కలుగా ఉంటుంది గొంతులో, త్రోట్ లోపల ఉన్న ఉంటే కనుక ఖచ్చితంగా మనం మెర్క్యుబీన్ అయోడ్ అనేటువంటి డ్రగ్ ఉంటుంది. ఇంటెన్సిటీని బట్టి 30 or 200 చూసే డోస్ వేస్తే ఆ గొంతు నొప్పి తగ్గుతుంది, ఆ మంట తగ్గుతుంది, జ్వరం తగ్గుతుంది, నీరసం తగ్గుతుంది, ఆ ఎపిటైట్ ఇంప్రూవ్ అవుతుంది, ఆ జనరల్ వీక్నెస్ అన్ని తగ్గి వాడికి ఒక 48 hours లో ఫుల్ గా మొత్తం అంతా సిస్టమ్ అంతా నార్మల్ అవుతుంది. దాని తర్వాత ఒకసారి మన దగ్గరికి ఫీవర్ అని వస్తారు, ఏమీ సిమ్టమ్స్ ఉండవు. ఈ జ్వరం తలనొప్పి ఉందా అంటే లేదంటాడు, ఆకలి వేస్తుందా అంటే వేస్తుంది అంటాడు, నాలుగు చూపించమంటే నాలుగు పెద్ద కాంప్లికేటెడ్ గా ఏముండదు. ఏంటంటే జ్వరం ఎంత అంటే 100 or 101 ఉంటుంది, వాడు రోజు వస్తుంది వస్తుంది, కొంతసేపు ఉంటుంది, కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి 99 మెయింటైన్ అవుతుంటుంది, మళ్ళీ 100 or 101 వస్తుంటుంది. రోజు నీరసంగా ఉందా అంటే నీరసం లేదంటే ఏంటి, ఎప్పుడు ఎలాంటి దాంట్లో మనం ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అంటే, ఒకవేళ అబ్సల్యూట్ గా మిగిలిన సిమ్టమ్స్ ఏం లేకుండా ఉంటే ఊరికే ఫస్ట్ మనం టిష్యూ సాల్ట్ మేనేజ్మెంట్ తో ట్రై చేస్తాం. పెద్ద రిలీఫ్ ఏమి ఉండదు జనరల్. అప్పుడు సల్ఫర్ ఒక డోస్ వేస్తే మనకి అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫీవర్ అవి కొంచెం ఎగ్రవేషన్ వచ్చినా లేకపోతే ఫీవర్ తగ్గినా అంతకు ముందు సప్రెస్ అయిపోయినటువంటి సిమ్టమ్స్ బయటకు వస్తాయి. ఒకసారి ఇలానే ఒక కేసు వచ్చినాను, వచ్చింది 1 వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయింది, ఫీవర్ తగ్గదు. పోనీ ఆ పేషెంట్ పాపం మన మీద నమ్మకం, అడవికి వెళ్ళేవాడు కాదు, ఆ కంటిన్యూస్ గా వేసుకుంటున్నాడు, జ్వరం తగ్గట్లేదు. ఏమంటారు ఏమైందిరా అంతకు ముందు ఇది హిస్టరీ తీసుకుంటే వాడికి అసలేం గుర్తు లేదు, ఏం చేసినా ఏ మందు వేసినా తగ్గట్లేదు. వాడికి చైనా వేసాము, ట్యూబర్కిల్నము, తర్వాత బ్యాసిల్లము, స్ట్రెప్టోమైసిన్, ఈ రకమైనటువంటి మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి రెమెడీస్ అన్ని కూడా వేసాం, వేస్తే వాడికి ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు. సరే చూసి సల్ఫర్ 30 వస్తాయి, వేసేటప్పటికి తక్కువని జ్వరం కంట్రోల్ అయ్యి చెవులు చెవు నొప్పి వచ్చి చెవులను చీమి కట్టడం వల్ల అంటే, అప్పుడు తర్వాత చెప్పాడు అన్న ఆడ ఏదో కేరళకు అక్కడికి వెళ్తే వాడు ఆ వర్షం పడుతున్నప్పుడు స్నానం చేశాడు, చేస్తే ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చింది. వస్తే మనం ఫోన్ కలవలేదని అక్కడ ఈఎన్టీకి దగ్గరికి వెళ్తే వాడు ఏదో మందులు ఇచ్చాడు, ఆ చెవు నొప్పి అవన్నీ తగ్గిపోయి పసి రావడం తగ్గిపోయింది, తగ్గిపోయి ఫీవర్ రావడం మొదలుపెట్టింది. అంటే వాడికి కూడా మెమరీలో లేదు అది, అంటే సప్రెస్ అయిపోయింది అనమాట. ఆ బయటికి వచ్చేటువంటి అవుట్లెట్ అనేటువంటిది అక్కడ బెరడా కొట్టేటప్పటికి ఆ ఇన్ఫెక్షన్ తాలూకా ఆ సఫరింగ్ అంతా వైటల్ లెవెల్లో వండిపోయి వాడికి ఫీవర్ రావడం మొదలుపెట్టింది. కాబట్టి సల్ఫర్ వేసేటప్పటికి ఏమైంది, తగ్గి మళ్ళీ ఆ ఎక్కడైతే సప్రెస్ అయిందో అది ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యేటప్పటికి మెల్లగా అయితే ఇంకేం నువ్వు చెవులో ఇంకేం వేసుకోకు, మెల్లగా తగ్గడానికి ఇస్తాను మందు, అది తగ్గిన తర్వాత 1 వారం 10 రోజుల్లో మెల్లగా ఈ ఫీవర్ కూడా తగ్గిపోతుంది అంటే, అలానే వాడికి ఒక 2 weeks పట్టింది మెల్లగా చెవులోంచి అన్ని కారటం మొదలుపెట్టి అది ఇంటెన్సిటీ పెరిగినప్పుడు ఫీవర్ తగ్గిపోయింది, ఈ ఎపిటైట్ అవన్నీ ఇంప్రూవ్ అయ్యాయి, చెవు నొప్పిను డిశ్చార్జ్ ఉండేది. దానికి ప్రత్యేకంగా మళ్ళీ ఏం మందు వేయాలి, ఏం మందు వేయలేదు, ఎందుకంటే బెటర్మెంట్ ఉంది కాబట్టి. బెటర్మెంట్ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మనం అదే మందు రిపీట్ చేయాలా లేకపోతే పొటెన్సీ పెంచాలా లేకపోతే వేరే మందు వేయాలా అనేటువంటిది అప్పుడు ఆలోచించాలి. మనం ఒక మందు వేసిన తర్వాత ఎప్పటి వరకు అయితే వాడికి ఇంప్రూవ్మెంట్ వస్తుంటుందో అప్పటి వరకు రిపీట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు, ఎందుకంటే అనవసరంగా మనం ఎక్కువ మందులు వేయడం వల్ల కాంప్లికేట్ అయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుచేత మనం అంటే ఒక మందు వేసాం కదా వాడికి ఇంప్రూవ్మెంట్ వచ్చింది, అది స్టాగ్నెంట్ అయిపోకుండా మెల్లగా ప్రోగ్రెస్ లో ఉన్నప్పుడు ఇంకో మందు వేస్తే ఇంకోసారి వేస్తే తొందరగా తగ్గిపోతుంది. వేయకూడదు హోమియోపతిలో, హోమియోపతి ట్రీట్మెంట్ లో ఎప్పటి వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చి ఎలా ప్రోగ్రెస్ గా వాడికి సింటమ్స్ తగ్గుతుంటాయో అప్పటి వరకు మనం మందు వేయటం కానీ రిపీట్ చేయటం కానీ లేదా కొత్త మందు వేయటం కానీ ఇలాంటి పనులు చేయకూడదు. అలానే మొన్న వచ్చినటువంటి లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ మనకి కరోనా వచ్చింది, అలానే ఈ ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి, అవి విపరీతంగా జ్వరం 101, 102 వస్తుంది, దగ్గు జలుబు
వస్తుంది, మనం మంది వేయగానే తగ్గుతుంది, మళ్ళీ ఒక 6 అవర్స్ లో మళ్ళీ అగ్రవేషన్ వస్తుంది, మళ్ళీ మంది వేస్తే మళ్ళీ తగ్గుతుంది. ఇలా కాదు, మనం పొటెన్సీ పెంచి వేస్తే ఇంకొక 2 3 గంటలు ఆగుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. అంటే ఒక పట్టాన్ లొంగదు అనమాట. ఎందుకని ఇలాంటివి వస్తాయంటే, ఆ సప్రెస్ అయిపోయినటువంటి ట్యూబర్క్యులర్ మయోగం అనేటువంటి లోపల ఉంటుంది, అది తగ్గనీయకుండా మెయింటైన్ చేస్తుంటుంది, ఆ కఫం తగ్గదు అనమాట. వాడు మోంటెకల్సి ఏవో ఇస్తారు, అవి వేసుకుంటే తగ్గిపోయింది అనుకుంటారు, మళ్ళీ వస్తుంది వాడికి కూడా, వాడికి ఒక నెలలో వస్తుంది. అంటే వైటల్ ఫోర్స్ మళ్ళీ తన స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకుని సిమ్టమ్స్ బయటికి ప్రజెంట్ చేయడానికి 1 మంత్ పడుతుంది వాడికి, ఎందుకంటే హెవీ డోస్ కాబట్టి. మనం మందు వేస్తే తగ్గి మళ్ళీ ఒక 6 గంటల్లోనే మళ్ళీ వస్తుంటుంది. ఇలాంటి కండిషన్ లో ఫీవర్ మేనేజ్మెంట్ ఏంటయ్యా అంటే, బాసిల్లమ్ 30, యాంటీమటాట్ 30, స్ట్రెప్టోమైసిన్ 30, ఈ 3 మనకి మాస్టర్ గా చెప్పారు బుద్ధి గారు. అవి ఆల్టర్నేట్ గా ఎవరి 6 అవర్స్ కానీ 12 అవర్స్ కానీ చూసుకొని వేస్తే మెల్లగా ఆ ఫిజికల్ సిమ్టమ్స్ ఈ రిపిటేషన్ అనేటువంటివి రెండు కూడా రిలీవ్ అవుతాయి. అలా ఒకటి త్రూ 2 3 టైమ్స్ 2 3 సైకిల్స్ అయ్యేటప్పటికి వాడికి చాలా మంచి బెటర్మెంట్ వస్తుంది. కఫం తగ్గుతుంది, దగ్గు తగ్గుతుంది, జలుబు తగ్గుతుంది, తలనొప్పి ఒళ్ళునొప్పులు అవన్నీ తగ్గుతాయి. తర్వాత ఈ రిపిటేషన్ ఆఫ్ ఫీవర్ అనేటువంటిది కూడా అప్పటికి అప్పటికి తగ్గుతుంది. అంటే 101 102 అలా వచ్చేది కాస్త 100 అవుతుంది, తర్వాత 99 అవుతుంది, తర్వాత నార్మల్ టచ్ అవుతుంది, అయిన తర్వాత ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అవన్నీ తగ్గిన తర్వాత, ఫీవర్ అవి తగ్గిన తర్వాత మనం చూసుకుని ట్యూబర్కులం కనుక వాడికి 200, లేదా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండి యాక్టివ్ సెంటర్ ఉంటే 1 ఏమో చూసి ఒక డోస్ వేస్తే మాట మాటికి రకమైనటువంటి రిపిటేషన్ ఆఫ్ ఫీవర్స్ అనేటువంటి రావటం అనేటువంటి తగ్గుతుంది. హ్యాబిచువల్ ఫీవర్స్ అంటారు, వాటి నుంచి రిలీవ్ అవుతుంది. కాబట్టి మాట మాటికి ఈ సీజనల్ చేంజ్ లో జ్వరాలు వస్తుంటే మనం ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, తర్వాత ఈ మయాజమాటిక్ బ్యాక్గ్రౌండ్, తర్వాత అంతకు ముందు వాడికి వచ్చినటువంటి కాంప్లికేషన్స్ చూస్తే కూడా మనకి వాడికి ఏ రకమైనటువంటి మయాజమాటిక్ బ్యాక్గ్రౌండ్ ఉందో అర్థం అవుతుంది. కాబట్టి కేస్ టేక్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎక్యూట్ కండిషన్ లో మనకి రిలీవ్ వచ్చిన తర్వాత కూడా వాడిని కూర్చోబెట్టి మనం పాస్ట్ హిస్టరీ ఇవన్నీ తీసుకుంటే కనుక, ఎందుకని వీడు ఈ డిజీజ్ ప్రోన్ అయ్యాడు, ఎందుకని వచ్చింది అనేటువంటిది ఒక అవగాహన వస్తుంది మనకి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొంచెం బెటర్గా మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచే వాడిని ట్రీట్ చేయడానికి అవకాశం అనుకుంటుంది. కాబట్టి రకమైనటువంటి ఫీవర్ మేనేజ్మెంట్ లో ఇంక మిగిలినవన్నీ స్పెసిఫిక్ గా మనకి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మనకి దేని ఇండికేట్ చేస్తాయో ఆ రెమెడీ అనేటువంటిది మనం చూసి వేసుకోవటం అనేటువంటిది కూడా ఉంటుంది. ఇది ఒక ఫీవర్ మేనేజ్మెంట్ లో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ తో కూడినటువంటి లెక్చర్. ఏమైనా డౌట్స్ ఎవరికైనా ఉంటే అడగచ్చు. డాక్టర్ గారు, స్ట్రెప్టోమైసిన్ ఎట్లా వాడతారు ప్రాక్టికల్గా? మేము బుజ్జి గారి దగ్గర చాలాసార్లు చూసేవాళ్ళం, అది కొంచెం మాకు విశదంగా చెప్పండి. స్ట్రెప్టోమైసిన్ అనేటువంటిది నాకు తెలిసి మన డిస్పెన్సరీలోనే వాడతారు, బయట ఎక్కడ చాలా ప్రాక్టీస్ లో తక్కువ. ఈ ట్యూబర్క్యులర్ బ్యాక్గ్రౌండ్ లో మనం ఇందాక చెప్పినట్టుగా ఆ బ్యాక్గ్రౌండ్ ఉండి డ్యూటేషన్ ఆఫ్ ఫేవర్స్, ఆ ఫీవర్ నార్మల్ రాకుండా కాంప్లికేటెడ్ గా అలాగా ఉంటే, ఇప్పుడు మనం బ్యాసిల్లమ్ ఇండికేట్ అయ్యిందనుకోండి, బ్యాసిల్లమ్ మనం 30 200 వేసిన తర్వాత బెటర్మెంట్ ఉంటుంది కానీ కంప్లీట్ అవ్వదు. అలాంటి కండిషన్ లో మనకి బుద్ధి గారు స్ట్రెప్టోమైసిన్ ఇచ్చారు, ఆ స్ట్రెప్టోమైసిన్ 6 అవర్స్ కో 12 అవర్స్ కో మనం ఒక డోస్ వేస్తే అది కట్ అయిపోతుంది అన్నమాట. అంటే అబ్స్ట్రక్షన్ కట్ అయిపోయి మనం వేసిన బ్యాసిల్లమే ఆ కేసుని క్లియర్ చేస్తుంది. మొన్న ఈ కరోనా అప్పుడు చాలా, అంటే ఈ రకమైనటువంటి బేస్ తోటి, ఆయన ఇచ్చినటువంటి బేస్ తోటి ఈ కరోనా అనేదే ట్యూబర్క్యులర్ కదా యాక్చువల్ గా, దాని బ్రేక్ అవటం స్ప్రెడ్ అవటం అంతా ట్యూబర్క్యులర్ కదా, దానివల్ల విపరీతమైన కాంప్లికేటెడ్ విపరీత లంగ్ టిష్యూలో చేంజెస్ వచ్చేసి, అంటే టిష్యూ చేంజెస్ వచ్చిన చోట మనం ఈ రకమైనటువంటి ట్రీట్మెంట్ మనకు చాలా హెల్ప్ అవుతుంది. టిష్యూ చేంజెస్ వస్తే మనం బ్యాసిల్లమ్ 10 ఎంఓ 50 ఎంఓ ఓన్లీ, అదంటే బాగా ఇండికేట్ అయితే వేస్తే బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే సిమ్టమ్స్ మనకి అంత ఇంటెన్స్ గా ఉండవు,
అంటే ఫీవర్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, లాస్ ఆఫ్ అపెటైట్ ఉంటుంది. డేంజరస్ కండిషన్ కాదు, అలానే మనకి రిలీవ్ ఉండదు, వీక్నెస్ తగ్గదన్నమాట. అలాంటి కండిషన్లో మనకి స్ట్రెప్టోమైసిన్ ఒకటి, బ్యాసిలిన్ ఒకటి, ఈ రెండింటిని 6 అవర్స్కు 12 అవర్స్కు ఆల్టర్నేట్ చేసేస్తే చాలా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. అలానే వీటితో పాటు విపరీతమైనటువంటి వీక్నెస్ ఉండిపోతుంది, ఫీవర్తో పాటు వీక్నెస్ ఉండిపోయి ఫీవర్ కూడా లింగరింగ్ గా ఉంటుంది. అప్పుడు మనం ఈ స్ట్రెప్టోమైసిన్తో పాటు చైనా రిపీట్ చేయొచ్చు, చైనా 30 స్ట్రెప్టోమైసిన్ 30 కనుక వేస్తే వాడు చాలా క్విక్ గా రికవర్ అవుతాడు. మన ఈ యాక్టివ్గా వచ్చినటువంటి కరోనా కేసుల్లో కూడా ఈ ఈ రకమైనటువంటి ట్రీట్మెంట్ అసలు చాలా ట్రెమెండస్ గా పనిచేస్తుంది. చాలా మంది విత్ఇన్ ఫ్యూ డేస్ వాళ్ళకి అన్ని కూడా కాంప్లికేషన్స్ తగ్గిపోయి ఎస్టాబ్లిష్ అయ్యారు, హెల్త్ ఎస్టాబ్లిష్ అయ్యింది. మళ్ళీ తర్వాత ఫర్దర్ గా కూడా ఏం కాంప్లికేషన్స్ రాలేదు వాళ్ళకి ఇప్పటివరకు. వాసుదేవా మాస్ గారు, బ్యాప్టీషియా యాక్చువల్ డిస్టర్బ్డ్ ఫీవర్స్ లో బ్యాప్టీషియా ఇస్తా ఉన్నారు కదా సార్, ఎక్కువ అది ఇప్పుడు అంటే డ్రౌజీనెస్, తర్వాత స్లీపింగ్ బాగా మత్తుగా పడుకోవడం, అవి లేకపోయినా కూడా ఇవ్వచ్చా ఇది? ఇవ్వచ్చు అంటే ఈ డైజెషన్ ట్రబుల్ను, తర్వాత ఈ ప్రోగ్రెసివ్ వీక్నెస్, ప్రోగ్రెసివ్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్, ఈ మూడు కనుక మనకి స్ట్రైకింగ్ గా కనిపిస్తే ఆ ఫీవర్ వచ్చి ఒక 3-4 డేస్ దాటిపోతే మనం బ్యాప్టీషియా డైరెక్ట్ గా ఇచ్చు. జ్వరాల్లో ఇగ్నిషియా కూడా ఇండికేట్ అవుతుంది సార్? ఇగ్నిషియా వాడికి ఏంటంటే పారడైస్ అనేటువంటిది మనకి కనిపిస్తుంది అన్నమాట స్ట్రైకింగ్ గా, విపరీతమైనటువంటి ఫియర్, ఏడ్ చేస్తుంటాడు, తర్వాత పక్కన ఎవరో ఒకళ్ళు ఉండమంటాడు, తర్వాత వాడికి ఏదైనా చెప్తే కోపం వస్తుంది. అంటే క్యామోమిల్లా పిక్చర్ లాగా ఉంటుందండి కొంచెం ఉండి, తర్వాత వాడికి ఆకలి వేస్తుంది, వాడికి ఏం తింటారు అంటే అన్నం తింటాను, అన్నం తినకూడదురా అంటే అన్నం తింటాను ఏడుస్తుంది. అలానే వాడికి నూడిల్స్ తినాలనిపిస్తుంది. ఒక కేసు ఈ మధ్య ట్రీట్ చేశాను, ఒక కుర్రాడే లాయర్ చదువుతున్నాడు అన్నమాట, వాడికి విపరీతమైనటువంటి ఇండైజెషన్ ఫీవర్, ఆ ఫీవర్ తగ్గదు వాడికి, ఏమో గొంతు దగ్గర నుంచి విపరీతమైన మంటన్నాడు. సరే ఆర్సెనిక్ ఆల్బమ్ వేసాం, అవి వేసాం, ఇవి వేసాం, ఏదేసినా తగ్గలేదు. సరే వాడి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని, ఏంట్రా అబ్బాయి ఏం కావాలి నీకు అన్న, అంటే వాడేమో నాకు నూడిల్స్ తినాలని అన్నాడు. కొన్ని దుంపతే కానీ వాడికి ఇగ్నిషియా 200 వేసి ఒక 12 అవర్స్ అయిన తర్వాత అయితే నూడిల్స్ తిని మసాలాలు ఏం లేకుండా అంతే ఇంట్లో తయారు చేసి పెట్టారు. ఆ నూడిల్స్ తిన్న తర్వాత నెక్స్ట్ డే తగ్గిపోయింది ఫీవర్. జ్వరాల్లో నాట్రమోర్ కూడా మైండ్ ఎలా ఇవ్వచ్చు సార్? ఉంటుందండి? నాట్రమోర్ కాంప్లికేషన్, నాట్రమోర్ మనం అది విపరీతమైన డీప్ యాక్టింగ్ కదా అది, ఈ ఫీవర్స్ లో యాక్టివ్ గా ఫీవర్ ఉన్నప్పుడు నాట్రమోర్ ఇండికేట్ అయినా వేయకుండా ఉంటాం మంచిది. దానికన్నా ఇగ్నిషియా ఇలాంటివి బేస్ చేసుకుని అవి వేసి ఫీవర్ తగ్గిన తర్వాత నాట్రమోర్ వేస్తే బెటర్. ఎప్పుడు కూడా ఫీవర్ లో నాట్రమోర్ వేస్తే అగ్రవేషన్ వస్తే మనం రిపీట్ చేయడానికి ఉండదు, వేరే డ్రగ్ చేయడానికి ఉండదు, వేస్తే కాంప్లికేట్ అయిపోతుంది, వేయకపోయినా విపరీతమైనటువంటి సఫరింగ్ ఉంటుంది పేషెంట్. గారు ఇందాక మీరు చెప్పేటప్పుడు బ్యాసిలినము అట్లాగే యాంటీమటార్ట్ ఇంకొక డ్రగ్ పేరు కూడా చెప్పారండి, రిపీట్ చేయొచ్చు మనం ఆల్టర్నేట్ స్టెప్టమైసిన్, స్టెప్టమైసిన్. స్టెప్టమైసిన్ స్టెప్టమైసిన్ కీనోట్ ఏంటి సార్ అది మెయిన్? స్టెప్టమైసిన్ కి యాక్చువల్ గా మెడిరేమిడిగా అంత మనకి క్లియర్ కట్ గా ఎక్కడా లేదు. ఈ ఫీవర్స్ లోనే మనకి మాస్టర్ గారు ఫీవర్ మేనేజ్మెంట్ లో బుజ్జి గారు 19 అదే శ్రీశైలం క్లాసులో ఆదరణ క్లాసులో ఎక్స్టెన్సివ్ గా చెప్పారు, కాబట్టి డైరెక్ట్ గా యూసేజే తప్ప దానికి విడిగా మెట్రిమెటిక్ అందే తక్కువ. ఓకే సార్, ఈ ఫీవర్స్ మేనేజ్మెంట్ లోనే చెప్పారు విడిగా, మరి విడిగా దాని మెటీరియమెడికా దానికి స్టెప్టమైజ్ చేయటం నేను ఎప్పుడు చూడలేదు, ప్రాక్టీస్ లో కూడా చేయలేదు. అంటే ఇంట్లో ఒకరికి ఉండి అతనికి తగ్గినగా మరొక అబ్బాయికి కనుక అట్లా వచ్చినప్పుడు స్టెప్టోమైసిన్ ఇండికేషన్ అవుతుందని చెప్పేసి, హౌ ఫర్ ఇట్ ఇస్ కరెక్ట్ సార్? అంటే స్టెప్టోమైసిన్ అనేటువంటిది కూడా ఒక నోసోడే,
స్టెప్టోమైసిన్ అనేటువంటి డ్రగ్ నుంచి తయారు చేశారు, మోసడు కదా. కాకపోతే దానికి విడిగా ట్యూబర్క్యులర్ బేసే అది కూడా, ట్యూబర్క్యులర్ మయాజం కిందకే వస్తుంది. మరి అది వస్తుంది కానీ విడిగా మరి దానికి ఇదే వేయాలని ఏం లేదు. ఒకవేళ ఇంట్లో వచ్చిన వాళ్ళకి ఒకళ్ళకి వస్తే మిగిలిన వాళ్ళు స్ప్రెడ్ అయ్యే దాంట్లో బ్యాసిలిన్ ఉంది, చైనా ఉంది, అలానే సల్ఫర్, లైకోపోడియం, ఇవన్నీ కూడా ఇండికేట్ అవుతాయి. కాకపోతే ఈ ట్యూబర్క్యులర్ బేస్ ఉండి ఫీవర్ ఒకటి తగ్గకుండా వాడికి వైట్ల ఫస్ట్ లింగరింగ్ ఫీవర్స్ ఉండి కాంప్లికేటెడ్ అయిపోయిన తోట, లేకపోతే ఆల్రెడీ వాడు ఎక్కడెక్కడో ట్రీట్మెంట్ వాడేసి ఫీవర్ కాంప్లికేట్ అయిపోయి ఫీవర్ ఒకటి ఉంది, మిగిలిన ఏం తగ్గకుండా మిగిలిన కండిషన్ కూడా క్లియర్ పిక్చర్ లేకుండా ఏ డ్రగ్ ఉన్నప్పుడు మనం ఈ స్టెప్టోమైసిన్ బ్యాసిలిన్ ఆల్టర్నేటివ్గా ఐటమ్ యూజ్ చేయాలి. చేస్తే ఈ ఇంటెన్సిటీ ఫీవర్ ఎక్యూట్ కండిషన్ తగ్గిన తర్వాత వాడికి ఇండికేట్ అయినటువంటి రెమెడీ తాలూకా లక్షణాలు ఎస్టాబ్లిష్ అవుతాయి. ఒక్కోసారి జలుబు దగ్గుతో ఎక్కువ ఆయాసంగా వస్తారు సార్, అలాంటి సింప్టమ్స్ కొంచెం చెప్పండి సార్, ఏ మందులు ఇండికేట్ అవుతాయి బాగా ఎక్కువగా ఆయాసం జలుబు దగ్గు? ఆయాసంలో రెండు టైప్స్, ఒకటి కార్డియాక్ ఆస్తమా, ఒకటి బ్రాంకియల్ ఆస్తమా. ఈ బ్రాంకియల్ ఆస్తమాతో కాంప్లికేషన్ ఉండి ఫీవర్ లో విపరీతమైనటువంటి ఇంటెన్సిటీ ఆయాసం విపరీతంగా ఉంటుంది. ఉంటే అలాంటి కండిషన్ లో బ్యాసిలిన్ వేసి ఈ వాటర్ డోస్ ను స్పాంజియా 3x కానీ 6 కానీ మనకి అవైలబిలిటీని బట్టి రిపీటెడ్ గా వేస్తే ఈ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. స్పాంజియా కానీ బ్లాటా కానీ వాడికి ఇంప్రూవ్మెంట్ వస్తాయి. కార్డియాక్ ఆస్తమా ఏమో వాడికి ఫీవర్, వీక్నెస్, ఆస్తమా ఉంటాయి, ఎగ్జర్షనల్ డిస్నియా ఉంటుంది, కదులుతుంటే ఆయాసం వస్తుంది, గాలి సరిపోనట్టుగా ఉంటుంది. ఇలాంటి కండిషన్లో మన దగ్గరికి వస్తే ఒకవేళ వాడు అలోపతిక్ మెడికేషన్లో లేకపోతే డైరెక్ట్గా చైనా వేయచ్చు, లేకపోతే లారా సిరాసిట్ కానీ అలాంటి రెమెడి ఏదైనా మనం చూసి వేసి తర్వాత ఈ శనగ మొదటించరు వాడికి ఆ వాటర్ డోస్ తో పాటు ఆల్టర్నేట్ గా వేస్తే మంచి ఇంప్రూవ్మెంట్. సార్ ప్రెగ్నెన్సీ లో కూడా ఇలాంటి ఫీవర్స్, కాఫ్, కోల్డ్ ఎట్సెట్రా ఎట్సెట్రా మనము పల్సిటిల్లా కానీ, సైలీషియా కానీ, హెపాసర్ఫ్ కానీ ఇలాంటివి ఏమన్నా వేయచ్చా సార్? వేయకూడదు. దానికి అనుగుణంగా ఉండే బ్యాసిలిన్ సేఫ్ గా వేయచ్చు ఏ కండిషన్ లో అయినా సరే. ప్రెగ్నెంట్ ఉమెన్ కి వచ్చినప్పుడు మనం నక్స్వామిక కానీ వేయకుండా ఉంటే మంచిది. అప్పటికి ఉన్న ఇండికేట్ అయినా సరే దానికి మోస్ట్ సిమిలర్ గా ఉన్నదో లేకపోతే మేనేజ్మెంట్ చేయడానికి తగినటువంటి మందులు వేయటం మంచిది, లేకపోతే మనం మందు వేయటం వల్ల అబార్షన్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అవును సార్, అందుకనే అంటే జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇవి ఇండికేట్ అవుతా ఉన్నాయి, ఒకే ఒకసారి తప్పలేదు, మాస్ గారు కాపాడారు అంతే. ఆవిడకి 6 మంత్స్ ప్రెగ్నెంట్ అనమాట, అయ్యి ఫీవర్ వచ్చి వాంతులు అయిపోయి సడన్ గా 1 డేలోనే హాఫ్ డేలో ఆ బీపీ కాస్త 50/30 అలా వచ్చింది. వచ్చేస్తే చేయగలిగింది ఏం లేక చైనా వేసాం ఆవిడకి. చైనా మామూలుగా కూడా వేయలేదు, ఒకసారి వేసి మళ్ళీ 6 అవర్స్ తర్వాత మళ్ళీ 12 అవర్స్ తర్వాత అలా రిపీట్ చేస్తే మెల్లగా బీపీ 100/60 వచ్చే వరకు మెయింటైన్ చేసి తర్వాత వేయలేదు. తర్వాత క్రిట్ అగస్ట్ వాటిని మెయింటైన్ చేస్తాం. లక్కీగా మాస్టర్ గారు దయ వల్ల ఏంటంటే అబార్షన్ అవ్వలేదు, అమ్మాయి డెలివరీ అయింది, అమ్మాయి నార్మల్ డెలివరీ అయింది, పైగా బాగానే ఉన్నారు ఇద్దరు, వాళ్ళ అబ్బాయి అమ్మాయి కూడా. మరి అలాంటి కండిషన్ ఎలా వేశారంటే చైనా తప్ప ఇంకేం వేసినా లైఫ్ సేవ్ అయ్యే కండిషన్ లో లేదు, లైఫ్ సేవ్ చేయడం కోసం వేయాల్సి వచ్చింది. డాక్టర్ గారు వాసుదేవా, మాస్టర్ గారు ఉంటుంది ఎక్కువ పని చేసినప్పుడు లేడీస్ తో చలిగా ఉంటుంది ఎక్కువగా, ఈవినింగ్ రైజ్ అప్ టెంపరేచర్ ప్లస్ హెడ్ ఏక్ ఇవన్నీ వస్తున్నాయని చెప్తూ ఉంటారండి. అదే 98.4 నార్మల్. ఎక్కువ 90% అలాంటి కండిషన్ లో చైనా ఇంప్రూవ్ చేస్తుంది. టైము కనుక మనకి స్ట్రైకింగ్ గా తెలిస్తే సాయంత్రం కాంప్లికేషన్స్ వస్తుంటే లైకపోవడం వేయచ్చు. వాళ్ళకి జనరల్ గా ఏంటంటే మన ట్రెడిషనల్ ఫ్యామిలీస్ తో ఎక్కువ మంది లేడీస్ ఏం చేస్తారంటే పొద్దున్న లేచి వాళ్ళకి పొద్దున పని అయిపోయేంత వరకు ఏం తినరు తాగరు,
పొద్దున్న పని అంతా అయిపోయాక అమ్మాయి అని అప్పుడు రిలాక్స్డ్ గా కూర్చొని తింటాం వచ్చేస్తారు. ఈ రాత్రి తినడానికి పొద్దున్న తినడానికి చాలా టైం గ్యాప్ వచ్చేస్తుంది కదా. అలాగే చాలా సంవత్సరాలు అయ్యేటప్పటికి వాళ్ళకి వీక్నెస్ అనేటువంటిది కాన్స్టిట్యూషన్ లో డెవలప్ అయిపోతుంది. వీక్నెస్ రిలీజ్ ఆఫ్ ఫుడ్ ఉండదు, అంటే ఏదో ఒకటి తినేయటం ఆ టైంకి అనేటువంటిది ఉంటుంది, కానీ వాళ్ళకి స్పెసిఫిక్ గా తినాలి, కూర్చొని జాగ్రత్తగా తినాలి అనేటువంటిది ఉండదు. అంటే ఆ రొటీన్ లోనే ఉండదు అలాంటి మిగిలిన వాళ్ళకి కావాల్సినటువంటి చేయటం. అలాంటి వాళ్ళకి మనం ఇంటర్ కరెంట్ గా చైనా వేసి తర్వాత యాంటీమ్ క్రూడ్ క్యాలిమూర్ చూసి వేస్తే అప్పుడు వాళ్ళకి ఆ రిలేషన్ అనేటువంటిది మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఘాట్ గారు, చెప్పండి. ఘాట్ గారు, ఈ పై పై రోజున ఎప్పుడు ఇండికేట్ అవుతుంది, ఎప్పుడు వస్తుంది ఒక ఫేవర్స్ లో? పైరోజనం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రెమెడీ మర్చిపోయాం మనం చెప్తారు. పైరోజనంలో ఏంటంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఫీవర్ హైగా ఉంటుంది, డెలీరియం ఉంటుంది, అన్నీ ఉంటాయి. మనం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే ఈ టెంపరేచర్కి పల్స్కి సరిపోదు అన్నమాట ఈక్వేషన్. మామూలుగా ఇప్పుడు హై టెంపరేచర్ లో పల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి ఒక 104 105 అలా ఉందని కొంత ఫీవర్. వాళ్ళ పల్స్ చూస్తే జనరల్గా 110 115 అలా ఉంటుంది. కానీ ఈ పైరోజనం వాడికి చూస్తే మామూలుగా అది 70 80 ఉంటుంది పల్స్, ఫీవర్ మాత్రం 104 అలా ఉంటుంది. అది కనుకుంటే అది ఖచ్చితంగా పైరోజనే. పైరోజనం మనం మందు వేస్తే వాడికి ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ఫీవర్ అన్ని రిలీవ్ అవుతాయి. అలానే పైరోజనానికి ఇంకోటి కూడా ఉంది, అంటే ఈ కార్బంకల్స్ కానీ అలాంటివి ఏదైనా ఫార్మ్ అయ్యి కాంప్లికేట్ అయిపోయి అది బ్లడ్ ఫ్లో లోకి వెళ్ళిపోయి ఫీవర్ వస్తుంది. దాంట్లో నుంచి ఇంటెన్స్ ఆ డిశ్చార్జ్ ఇంటెన్స్ గా అఫెన్సివ్ గా ఉంటాయి. అలాంటి కండిషన్ లో కూడా పైరోజనం వేస్తే చాలా ట్రెమెండస్ గా పనిచేస్తుంది, లైఫ్ సేవింగ్ గా పనిచేస్తుంది. జ్వరం తగ్గుతుంది, ఆ వచ్చినటువంటి ఫుడ్ అవి కూడా నార్మల్ అవుతుంది. అంటే సెప్టిక్ కండిషన్ కంపల్సరీ అంటారా పైరోజన్ వేయాలంటే? కంపల్సరీ కాదు, రెండు కండిషన్స్ చెప్పాను, ఒకటేమో డెలీరియము హై ఫీవర్ ఉండి ఈ పల్స్ కి దానికి మ్యాచ్ అవ్వదు. సరే, అంటే అది కూడా ఒక రకమైన సెప్టిక్ కండిషన్, బ్లడ్ లో చేంజ్ ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జిబిట్ చేసేటప్పుడు ఈ సింటమ్ ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏమో బయటికి మనకి ఆ ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది, అది కాంప్లికేట్ అయిపోయి ఈ బ్లడ్ లోకి వెళ్తుంది. రెండు కండిషన్స్ లోనే ఇండికేట్ అవ్వాలి. సరే వాసుదేవ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరి రూపంలో ఉన్నటువంటి మాస్టర్ గారికి ఒకసారి నమస్కారం చెప్తుంది. వాసుదేవ సోదరుడు అనంతాచార్య గారు మనకు చక్కని వివరణాత్మకమైన అనుభవ వైద్యాన్ని ఫీవర్స్లో ఎట్లా ఇవ్వాలని మాస్టర్ గారు తరతరాల నుంచి వచ్చిన విజ్ఞానాన్ని మనకు అందించినారు. చాలా కృతజ్ఞతలు. 100 మెంబర్ జాయిన్ అయ్యారు సార్ ఇవాళ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా బాగుంది, ఎందుకంటే ఈ ఈ ఫీవర్ ఇప్పుడు మనం మీరు చెప్పినవి మనం చేసుకునే ఏ బుక్ లో కూడా దొరకవు. ఇది ఇట్లా ఒకరి నుంచి ఒకరికి ఎవరి నుంచి ఇవి ఎక్కడ బుక్ లో దొరకవు, ఇవి ఒక తర నుంచి ఒక తరకి మోత రావాల్సిందే కదా. ఇప్పుడు లేకపోతే ఇవి ఇవి కష్టం. అనుభవ వైద్యం మనం ఎక్కడ తీసుకోలేము, అందుకని చాలా హ్యాపీ నాకు ఇవాళ, చాలా సంతోషం. అనుభవ వైద్యం అక్కడ నుంచి రాకపోతే కాలేజీలో మనం నేర్చుకునేది ఎంత ఉంటుంది. చాలా హ్యాపీ, చాలా సంతోషం. వాసుదేవ్ అండి, వాసుదేవ్. వాసుదేవ్ అండి, వాసుదేవ్. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేష, గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం, కృతజ్ఞతలు.